మా ఊరు ఎంత బాగుంటుందో తెలుసా, మన పిక్నిక్ అంతా అక్కడే గడపచ్చు. అయితే మనకి హాలిడేస్ చాలా సరదాగా గడిచిపోతాయి కదా. అందరికి నమస్కారం. ఫస్ట్ పాయింట్, మీరంతా బాగా చదువుకునే పశువుల డాక్టర్ అయినందుకు నాకెంతో హ్యాపీగాను ఉత్సాహగాను ఉంది. కాకపోతే సెకండ్ పాయింట్ ఏంటంటే, మీరంతా ఎక్కడో మారుమూల పల్లెటూరు నుంచి వచ్చి చదువుకుని ప్యాస్ అయ్యారు. తీరా ఉద్యోగం అనేసరికి అందరూ భర్తీలోనే ఉండాలంటారు. తప్పు కదా? అట్లాంటి కోరికలు ఐడియాస్ మానేసుకునే వెనకబడ్డ ప్రాంతాల్లో సేవ చేయడానికి మీ ఇలాంటి యువకులు అంతా ముందుకు రావాలి. మీరు ఎంతమంది రెడీగా ఉన్నారో? ఆంధ్రప్రదేశ్లో కొల్లేరు ఒకటి ఉండదని తెలుసా? ఇది కృష్ణా జిల్లా, ఇది గోదావరి జిల్లా. ఈ రెంటికి మధ్యన పెద్ద సరస్సు, సుమారు 260 మైళ్ళ సదరం, అందులో 60-70 లంక్ ఉంది. ఇది చాలా ఎరగబడ్డ ప్రాంతం, అక్కడికి వెళ్ళి పనిచేసేవాడు కావాలి. ఉద్యోగం లేకపోతే కూలి చేసుకుంటాం, కానీ కొల్లేరు మాత్రం వెళ్ళాం. అక్కడికి మాత్రం ఎవరు వెళ్ళరు. వేరే ఏ ప్రాంతమైనా చెప్పండి. ఉద్యోగానికి ప్రాంతం ముఖ్యం కాదు, సిన్సియారిటీ. ఆ ప్రాంతానికి నేను వెళ్తాను. ఎస్, అట్టుండాలా. అందులోకి ఫస్ట్ వర్క్ కొట్టేసిన అబ్బాయా, నీలాంటి వాళ్ళు ఉంటే మన ఆంధ్రప్రదేశ్ తొందరగా బాగుపడిపోద్ది. అక్కడికి వెళ్ళి పని చేసుకో, నీది పెద్ద జాతకంలే.
అమ్మా, మంగమ్మ గారు, మా అమ్మగారు ఎక్కడ? ఇప్పుడే ఇంటికి వెళ్ళండి బాబు. నాకు ఉద్యోగం వచ్చిందండి. మీ అమ్మగారు కోరిక తీరండి బాబు. చిన్నప్పటి నుంచి రెక్కల మొక్కలు చేసుకుని పెంచి పెద్దవాడిని చేసింది. మీ అమ్మగారిని బాగా చూసుకో బాబు. నమస్కారం బాబు. నాకు ఉద్యోగం వచ్చిందమ్మా. ఉద్యోగం ఏంటి పాడు? ఉద్యోగం అంటే పని. ఏం పని? వెటర్నరీ డాక్టర్. అంటే పశువులు డాక్టర్. వలే 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 అమ్మా. నిజమా బాబు, ఇప్పటికి మన కష్టాలు కడిపేది అంత స్వామి దయ. ఈ పూటే బయలుదేరాలమ్మా. ఉద్యోగం ఎట్లా బాబు? కొల్లేటి కోటమ్మా. అనుక్షణం గతాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకమ్మా. ఉద్యోగం ఎక్కడైనా పర్వాలేదు, మనకేం భయం లేదమ్మా. వద్దు బాబు, వద్దు. ప్రాణాలకే ప్రమాదమైన ప్రదేశం అది. అక్కడ మంచికి మనుగడకు తావలేదు. అది రాక్షసలంక బాబు. వద్దు బాబు, వద్దు బాబు. అమ్మా, మనం అక్కడికి వెళ్దామే. నేను ఎప్పుడు రాక్షసం చూడలేదుగా. కొల్లేరు వద్దని, కోనసీమ వద్దని కూర్చుంటే ఉద్యోగం ఎలా వస్తుందమ్మా? అమ్మా, అన్నయ్య వెళ్ళలేవే. అన్నయ్య, అన్నయ్య, తీసిన అన్నయ్య, నాకే ఒక బుల్లి రాక్షసం తెచ్చి పెట్టవా? మరి నువ్వే నా కూబండే వెళ్ళు. ఇప్పుడు మీ దగ్గర ఉన్నవన్నీ ఇలా ఇచ్చేసుకోండి. అది బిడ్డ,
వాళ్ళు కోపడుతున్నారు. నువ్వు నువ్వు నా దగ్గర ఏమి ఇదే బంగారం కాదు అంతా డూప్లికేట్ దొరికా. వీళ్ళిద్దరు తోడు దొంగలా ఉన్నారే. మరేటనుకున్నా ఇవ్వండి సార్, వేరే దగ్గర నువ్వు అన్నీ తీసుకున్నాను. శబాష్ బిడ్డ సార్ మీ కత్తి. చిలకలు పడవ ఎక్కి గడుసు తలుపులు గంతులు వేసే చల్లగాలి అల్లరి చేసి పాపం ఏం చెయ్యాలో తోచదు పాపం దూర వయస్సు తొందర చేస్తే ఉక్కిరి బిక్కిరి చక్కిలి గింత. చక్కని చుక్క పక్కన నవ్వే
అది చూసి హీరో జోరంతా తగ్గే మంచి తెలియక పోట్లాడుతుంది, మాట కలిపితే కాట్లాడుతుంది, మాట చాటున మమత ఉందని మనసు కలిసితే మచ్చికవుతుంది. కడుపు నిండా కుడిచి పెట్టపోయినా కడుపు విడి పాలిచ్చేదాన్ని తల్లే, నీ కడుపు కాల్చినా మా కడుపులు నింపేవే అమ్మా. బాబాయ్ బాబాయ్ నా బిడ్డను బ్రతికెళ్తాడు బాబాయ్, బిడ్డగా గుడ్డు అది ఎలా అయ్యా నీ గుడ్డు నో బిడ్డ బాబు బాబు బతికెళ్తాను బాబు బతికేస్తాను, కానీ నీ బొడ్లు ఎంత ఉందో చూడు. రూపాయన్నర బాబు బాగా చెప్పిన ఆడేమంటే అద్దరు చెప్పిన మూడు వేస్తాను బాబు. బాబు రూపాయి తీసుకుని నా బిడ్డకి మూడు వస్తాయి బాబు. తప్పకండి తప్పకండి. చెక్క అగు ఏంటిది దీనికి దొమ్మరాక వచ్చింది పాత అయ్యాలా. అగు తెలిసి తెలియని వైద్యం చేసి పశువుల ప్రాణాలు తీ. గొడిగి వేడుగు బాబు ఈ రోజే. ఇది సూదులు వైద్యం కాదు, వాత ఎక్కాలా. నీకు అసలు వైద్యం తెలుసా? అయితే మందుల మళ్ళన మనవాడికి వైద్యం ఎక్కుతున్నావా? ఈ లంకలో గొడ్డు పుట్టాలన్నా గెట్టాలన్నా ఈ జోడులే కారణం. వదిన వాత పెట్టాను దెబ్బకి ఎత్తుకు రావాలా కదా గంగమ్మ. ఇక మీద ఇలా వాతలు వేసావంటే నిన్ను జైల్లో పెట్టిస్తాను. జైల? అవును, నేను పశువుల డాక్టర్, ప్రభుత్వం నన్ను ఇక్కడికి పంపింది. దీన్ని వదిలేయండి. నా కడుపు కొట్టాడు, నా కొంప ముచ్చాడు, ఈ వాతలు ఎవరికేను? వాతల కన్నా సూది పోటే బాగుందిరా, ఒక్క దెబ్బతో లేచిందే. నూరేళ్ళు బతుకు బాబు, దేవుడల్లే వచ్చి నా బిడ్డను బతికించావు బాబు. నా దగ్గర రూపాయినరే ఉంది బాబు, తీసుకో బాబు. నేను డబ్బు తీసుకోకూడదమ్మా, ఉచితంగానే చేయాలి. నువ్వు నిజంగా దేవుడివే నాయన. మీకు దేవుడే, నా పాలి దేవుడు. ఈ వాటల నుంచి ఎవరికైడు నేను వేసుకోవాలి. బాధపడకు జోగులు, ఇక నువ్వు నాతో పాటే ఉండు, నీకే లోటు రానివ్వను. హై బాబా, అయితే అలాగేనండి. పశువుల ఆసుపత్రి ఎక్కడ? ఎక్కడేడు బాబు, ఈ లంకలో నేను ఎక్కడుంటా అదే హాస్పిటల్. అయితే ప్రెసిడెంట్ గారి ఇంటికి తీసుకెళ్ళు. అయితే ప్రెసిడెంట్ గారు ఇంట్లో ఉంటారా? లేదు, ఏదైనా ఇల్లు చూసుకోవాలి. ఎందుకు బాబు? నేను ఉంటారు కానీ మా ఇంట్లో ఉండండి. వరే సత్యం, అయ్యగారు సామాన్యం మన పాకలో పట్టరా. రండి బాబు రండి. పట్టుకుని చేపలు ఆడికి ఇవ్వాలంట. ఇచ్చారా బాబు? అంటే కాదు, కొన్నట్లు బతకలేము. సిరిగా చేపలు ఇస్తావా, ఒక సిరి ఏమంటావా? ఈ నా చేపలు లేనివు. ఎవడరా నువ్వు పిల్లి పిసరాయ? పట్టింది బాబు. ఏనోడు ఎదిపోతే కాసినోడు కన్నుపోతాయని ఈయనట్ట కన్నావురా? నేను కనలేదు బాబు. 20 ఏళ్ళనాడు వరదలో కొట్టుకొస్తుంటే తీసుకొచ్చి పెంచుకొని భుజంగిరా గారి పొలంలో పెట్టా. ఆరేళ్ళు చూసుకుని ఏదైనా చిన్న చిన్న తప్పులు చేస్తుంటే మళ్ళించండి బాబు. పెంచిన పేవ కనుక వాడికి ఏదైనా జరుగుతుంటే చూస్తూ సహించలేదు బాబు. అమాయకుల మీద అన్యాయంగా దౌర్జన్యం చేశావంటే నీ అంతు చూస్తాను జాగ్రత్త. ఈ కొల్లేటిలో నీ శవాన్ని తెప్పలా తెలకపోతే నా పేరు వరదనే కదరా. ఒరే వరద, వరద గడ్డి పెడితే చాలు, రాతుంటే తప్పుద్దామా?
మామా నువ్వు కూడానా? ఎవరికి ఎక్కడనో ఆశ పెట్టుందోనమ్మా. షూ, సుగుణికి ఇతనే సరైన మొగుడు అవుతాడు. ఇదిగో సుబ్బరాజు, సమితులు వేరైనా మనలో మనం సహాయం చేసుకోవాలి అన్నట్టు మీ సమితిలో ఎరువులు, ఆ కోటా సరుకులు మాకు కూడా సర్దుబాటు చేయాలి. చేయాలి మరి, తప్పదు. భుజంగరావరా, మన ఇంటికి ఎవరో ఆఫీసులు వచ్చినట్టున్నాడు. నమస్కారం బాబు. ఎరా జోగులు. నమస్కారం అండి. నమస్కారం. తమరు? నా పేరు చంద్రం, వెటర్నరీ డాక్టర్. ప్రభుత్వం నన్ను ఇక్కడికి పంపించింది. ఇలా అంకల్లో పశువుల డాక్టర్ని చూడటం ఇదే మొదటిసారి. ప్రతివాడు కొల్లేరు పేరు చెప్పగానే బదిలీ చేయించుకునేవాడు. కొత్తలా ఉంది ఉద్యోగం చేయటం. డాక్టర్ గారు రండి, కూర్చోండి కూర్చోండి. లంక మేతకు ఏటి ఈతకు అన్నట్టు ఈ కొల్లేట్లో గొడ్డు పుట్టడం ఎంతో గిట్టడము అంతే. అంతే మరి, తగిన శ్రద్ధ తీసుకుంటే అలా జరగదు. దానికి మీ పోటీ పెద్దలంతా నాతో సహకరించాలి. బుడంకాయ్, అందరికీ టీ తీసుకురా. ఇదిగో ఇదిగో అట్టాగే, భీమడోలు చలపతి గారికి, మన పశువుల డాక్టర్ గారికి భోజనాలు కూడా ఏర్పాటు చేయి. అత్తపదో చెప్పు. నీకంత శ్రమ ఎందుకులేండి, భోజనం జోగులు వాళ్ళింట్లో ఏర్పాటు చేస్తున్నాడు. సర్లేండి. నాగులు, పశువుల డాక్టర్ గారు వచ్చారని కరుణ కామయ్య గారి వెంటనే తీసుకురా. చక్రమైన వారికి తెలియపరచుకోటేంటే అయ్యా, మన లంకల్లో కొత్తగా పశువుల డాక్టర్ చంద్రం గారు వచ్చారు కాబట్టి పెద్ద పశువుకి రూపాయి, చిన్న పశువుకి 10 రూపాయి, కోళ్ళకి బాతులకి పావల పండు కట్టమని కరణం కూడా చెప్పమన్నారండు. నమస్కారం అండి డాక్టర్ గారు. నమస్కారం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. పశువులకు పన్ను చెల్లించాలని మా కరణం గారు చెప్తుంటే కాదంటున్నారట? ప్రభుత్వ డాక్టర్ గా ఫీజు తీసుకోవటం తప్పు. కరగడు బాబా, తమరు చెప్పింది జబల్ కరగడు బాబా. బాబా డాక్టర్, మీరు ఇచ్చుకోకపోయినా సరే వీరికి మాత్రం పెద్ద పశువుకి రూపాయి, చిన్న పశువుకి 10 రూపాయి, కోడికి కొంగలకి బాతులకి పాల చొప్పున ఇచ్చేస్తుంది. అవునరా? అంతే బాబా, ఇచ్చుకోకపోతే మా పేషెంట్ పైడిరాజు గారు కొలతొప్పేసి జరిమానాతో సహా చెల్లించమంటారు బాబా. పైడిరాజు గారు, మీలాంటి వాళ్ళు ఇలా కులకట్టు పేరు చెప్పి అమాయకుల్ని పీల్చి పిండుకు తింటున్నారు. సభ్యత సంస్కారం గల ఏ సమాజం దీనికి ఒప్పుకోదు. మా కొల్లేటిలో కలెక్టర్ కన్నా కరణమే గొప్ప. వారిని కాదని ఎవరు ఏం చేయలేరు తెలుసుకో. చూస్తాను. పాని అది అటు చూసారా, వాళ్ళలా మా ఊళ్ళో పడ్డ చేపల్ని దోనెల్లో వేసుకుంటారు. అమ్మాయి గారు, దీన్నేనండి చేపల సూపు అంటారండి. చాలా కష్టజీవులు ఇలా లంకల్లో జనమంతా గ్రూప్స్ గా చేరి చేపలు పట్టుకుంటూ జీవనోపాధి చేస్తూ ఉంటారే. ఏ లక్ష్మి, ఇసీదే వాట్ ఎఫిటిబుల్ లైఫ్. చూడ్డానికి ఇదంతా నేల్లా ఉంది కానీ అన్ని నీళ్ళనే. Very beautiful. Wonderful. Very sweet location. నాకు మాత్రం ఇక్కడే ఉండాలనిపిస్తుంది బాబు. నాకు కూడా అలాగే అనిపిస్తోంది. ఇది అయితే మీ ఇద్దరు మ్యారేజ్ కాగానే హనీమూన్కి ఇక్కడికే వచ్చేయండి. ఆడమందా ఆవురమందా? డాక్టర్ గారు, ఆడపిల్లలే ఆడపిల్లలే వెంట పడ్డారు. ఏ సుగుణ, అడుగు సంచార పశువుల ఆసుపత్రి ఏదేది? ఇలా ఇవ్వవే, ఏం చేస్తున్నాడే? తన ముఖం ఎక్కడ కనిపిస్తుందోనని బాత నడ్డం పెట్టుకున్నాడే. పలుకుతాడు, భలే ఒడుపుగా వేశాడే. పలుకుతాడు కదే అది, పసుపుతాడు. ప్లీజ్ టేక్ మీ టు దట్ బోట్. నమస్కారం అండి డాక్టర్ గారు. నమస్కారం. గంగరాజ్ మాయ, మాత్రం వైద్యం మానేసి పెట్టు వైద్యం మొదలెక్క. నా యాసం బాగుంది గారు. మీరు ఈ ప్రాంతానికి రావడం మాకు చాలా సంతోషం. అంతా మీ అభిమానం.
కానీ సకాలంలో మీ అందరికీ సేవ చేయలేకపోతున్నానని నేను ఎంతో బాధపడుతున్నాను. ప్రభుత్వ సహాయానికి ఎదురు చూడకుండా మనమే ఒక ఆసుపత్రి నిర్మించుకుంటే దానికి మేమందరం శ్రమదానం చేస్తున్నాం. అస్తమానం పొలాలు ఎక్కడ దొరుకుతాయి? మోపులు మోపులు తెచ్చి పారేస్తానే ఉన్నాను. నీ బాడీకి నువ్వు కాల్చి పారేస్తున్నావు. ఇదిగా దాహంగా ఉంది కానీ ఓ చెంబుడు మంచి లెటరాయా. నీ పెళ్ళాను చెప్తున్నట్టు చెప్పేసుకుంటున్నావు. కాసేపు పెళ్ళాను అనుకోయా? పళ్ళు రాలు పట్టగాలు తచ్చినవాడా ఊళ్ళో వాళ్ళకి ఎవరే బుడ తూపు లోపడానికి ఇది బుడంకాయ్ బుద్ధి చెప్పనగలదు. నా ఏళ్ళ బిసలన్నీ బిగిసిపోయి కొట్టుకుంటుంది. సో ఆ డబ్బుటి మొత్తం అవగాల కడుపు పగలగొట్టుకో. పగలగొట్టుకోవాల్సింది కడుపు కదే. నీ తలకాయ పని మానేసాడంకెక్క సోత్తా నిలబడ్డావేమే. ఒరే వరదా, రెండు పోట్లు వేసి పెట్టవా, రెక్కలు నొచ్చుకుంటున్నాయి. పొద్దు నుంచి పొలంలో పాటు పడి ఇప్పుడు పోట్లు అయితే నాకు నొచ్చుకుంటుంది అన్నాడు. సరసాలు మానే దానికి సాయం చేయరా. ఈ అత్త పోదు. ఎన్ని నీళ్ళు అన్నయ్య? నీళ్ళల్లో బొమ్మ కనపడుతోంది. పర్ద స్టడీస్ కి హెడ్బెడ్ వస్తుందా? ఎలా వస్తుంది? అది చదువుకోవాలన్నా వాళ్ళ తప్ప చదువులు ఇచ్చేటట్లేదు. మూడు ముళ్ళు వేసి మన డాక్టర్ వేడివేడిగా జోడి తెస్తున్నాడే. ఏదేది అన్నయ్య, ఆ చెట్లకి మల్లె పూలు పూస్తాయా? నాచమ్మా, అవి పూలు పూచే చెట్లు కావు. డాక్టర్ గారికి తగిన అమ్మాయేనా? నాకేం తెలుసు, వెరీ బ్యాడ్ లక్ టు యూ. ఏంటి ఉద్దేశం? నేను నన్ను ప్రేమించానా పెళ్లి చేసుకోబోతున్నానా? ఆ సేల్స్ కూడా మిస్ అయింది లేవే. యూ షట్ అప్. వాట్స్ సుగ్నా, వాట్ హ్యాపెన్? అబ్బి ఏ వరద, త్వరగా లాంచ్ దగ్గర పోని. ఎందుకు ఎలా అవుతారు? అమ్మయ్య, రాక్షసులు వచ్చేసాం. అన్నయ్య, వాళ్ళంతా రాక్షస పిల్లలనా? కాదమ్మా, రౌడీ పిల్లలు. ఎవరు బాబు, ఎవరు వాళ్ళు? ప్రెసిడెంట్ గారు అమ్మాయి, ఆ ఫ్రెండ్స్. జాగ్రత్త జాగ్రత్త అమ్మాయి, గట్టిగా పట్టుకోండి. అదేనమ్మా మన ఇల్లు. బాగుంది బాగుంది అమ్మా, మన ఇల్లు భలే ఉంది కదా. ఓ డాక్టర్ బాబు, మా దూడ పురుగు ముట్టింది, రండి బాబు. సత్యం, అమ్మని చెల్లెని ఇంటికి తీసుకెళ్ళి దిగబెట్టు, నేను తర్వాత వస్తాను. కాదేంటి మరి, మా ఇంగ్లీష్ నన్ను అయితేను చీ పాడిపిల్ల, ఇదిగోలో తెలీదు నీకు, బొమ్మలా తలుకుందా? మా అమ్మాయికి వయసు పెరిగింది గానీ మనసు పెరగలేదు. పసిబిడ్డ లాంటిది ఏమన్నా అంటే నొచ్చుకోకమ్మా. అవే లేదండి, చాలా తమాషాగా మాట్లాడుతుంది. నువ్వు భుజంగిరావు గారు అమ్మాయిని? పెద్దింట్లో అమ్మ మనవరాలివా? అవునండి. లోపలికి రామ్మా. లేడమ్మా. నువ్వు మా శాంతభ్యునాయి కావు? నువ్వు గంగవు కదా?
నేను మా కలంక గంగమ్మ కదా. గంగా డాక్టర్ బాబు చిన్నోడమ్మా. చిన్నోడు డాక్టర్ బాబా? నా తమ్ముడా అచ్చం బాబాయ్ నట్టు చూడి పడ్డాడమ్మా. ఈ లంకలన్నిటికీ దేవుడు అయ్యాడు బాబాయ్లాగే. ఆ బాబు పుణ్యమంటూ గంగమ్మకి సూడికిని బతికించాడమ్మా. 700 రూపాయలు చేసేది. అవునమ్మా, ఇప్పుడు ఆ బర్రే ఈనింది. ఇగో దున్నుబాలు. అమ్మా దున్నుబాయ. అమ్మా నాకు ఎంత ఇష్టం. అమ్మాయి అమ్మాయి మన ఇద్దరమే ఈ దున్నుబాయ తాగుదామా? నవ్వల్లే. అమ్మా ఈ అమ్మాయి మన సంటిదేనా? చంటిదే చంటిది, చంటిదిలానే ఉందమ్మా. మరి పెదబాబు పెద్దోడిని పసుపు కుంకాన్ని ఈ కొల్లేటి పాలు చేశాను కమ్మా. అమ్మా ఊరుకో అమ్మా ఊరుకో, దిగులు పడకు. అన్ని శనబాబులు చూసి మర్చిపో అమ్మా. అమ్మా నువ్వు ఇంకే చేయకు, అన్ని నేనే చేసుకెళ్తాను. వే మాణిక్వా, ఏంటంటే నుంచున్నావు జనబాబు? దేవుడు ఎరే బాబా ఈ కొడుకు అని ఊరంతా చెప్పిరా పోవే. మామ డాక్టర్ చంద్రం గారిది ఈ ఊరేనిట, దేవుడు ఎరేగారి అబ్బాయిట. శాంతమ్మాళ్ళు వచ్చారే అంటమ్మా. పాపం బంగారం లాంటి కుటుంబం. దేవుడు ఎరయ్య పోయిన తర్వాత చెట్టు కొక్కళ్ళ పొట్టు కొక్కళ్ళ అయ్యారు. డాక్టర్ గారికి చెల్లెలు కూడా ఉంది. భలే తమాషాగా మాట్లాడుతుంది మామ. అయితే ఇంక నీకు ఆడుకోవడానికి సావాసం దొరికిందన్నమాట. అమ్మా చూడు, వాళ్ళ అందరినీ మన ఇంటికో సారే భోజనానికి తీసుకురామా. తప్పకుండా మామ. మా మామ మంచి మామ. నమస్కారం అండి ముకుందరావు గారు. నమస్కారం. మీ సంఘం గ్యాటికేగా అయిపోతులే. నమస్కారం. నమస్కారం. ఉచ్చం రెడీ కూడదే. ఫస్ట్ సెకండ్. నమస్కారం అండి. ఏం పెద్దరాదా, కొల్లేటి అంత బాగుండరా? తమ దైవాలు అంతా బాగానే ఉన్నారండి. మా అబ్బాయి కాస్త అంత ఉద్యోగం ఇప్పించాలండి. రెస్టారెంట్ పెట్టాలే. తమదయ గడ్డం బాగుంది, గురగొద్దురాయి పోస్ట్ ఉంది. వస్తా. నమస్కారం. అంతా బాగుండరా? నమస్కారం అండి. నమస్కారం పెద్దమ్మా. నమస్కారం బాబాయ్. కూర్చోండి 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 రా, పక్షులకు మేత వేసొస్తా. ఇదిగో సుబ్రాజు, మా బాబాయ్కి అన్ని మా తాతగారికి ఉండాలి. పశువులన్నా పక్షులన్నా ప్రాణాలు చేస్తారనుకో, కనబడతానే ఉందిగా. చలపతి ఎట్లుండదు మన కొల్లేటి అమ్మారో. ఈ జన్మలో బాగుపడదు బాబాయ్. ఒకదాని కొట్టి పొందనే లేదు పెద్దమామ. అదేందిరా, మన సంవత్సరం కలిసి కట్టుగా ఉండమని చెప్పి నేను ఇక్కడికి వచ్చానా? ఇక నేను లేకపోతే నువ్వు పొందలు కొద్దు అనమాట. ఇక భుజంగం ఎందుకు పైన ఎందుకు కారణం కావాలి ఎందుకు నువ్వు ఎందుకో. ఆ పశువులు డాక్టర్ చంద్రం గారిని పంపించావుగా, వాడు మన పనులు అన్నిటికీ అడ్డుగలుగుతున్నాడు. ఎవడో దేవుడేరే కొడుకండ. చిన్నప్పుడు ఫ్రెండు చెత్త పెద్ద జరిగింది అని నాకు తెలియకుండా నాకు కొడుకుని పడతాను అనమాట. నీకేం భయం లేదు, చంద్రానికి కావాల్సింది భుజంగా చూసుకుంటాడే. మీరు ఉమ్మనండి, ఆడి ఉడుకునెత్తరు కాలుతాను. వరద ఉడుకునెత్తరు గొంతు కాలుతుంది చల్లారని. అందరి నోళ్ళలోనూ వాడి పేరే రాంతుంది. కొండలోయలు కో అంటే కో అంటాయి, అంత మాత్రాన నోరుందని మోసపోతావా? నాటు వేసిన చేతులేనయ్యా కోత కూడా కోసేది, తొందర ఎందుకు? వాళ్ళ నాయన దేవుడు ఎవయ్యాడు? ఆత్మహత్య చేసుకున్నాడు. బలవంతంగా సంపేశారంటగా బాబు. ఎవర్రా అనేది? జనం. జనానికి నిజం ఏంటో ఎలా తెలుసు? కోర్టు చెప్పింది నమ్మాలి కానీ కారు కూతులు నమ్ముతారా? అయినా ఇదంతా నీకెందుకు? తెలుసుకుందామని. ఏంట్రా తెలుసుకునేది, దేవుడు ఎరయ్య నీకు బాబు అవుతాడా? మరే ఈ బొమ్మ బాగుందా? బాగుంది. ఈ చీర బాగుందా? ఓ మరే నీకే ఈ చీర తప్పు కదా. సరే నువ్వు చెప్పినట్టే వింటాలేమ్మా. అయితే నీకే ఈ బొమ్మలు అవి తీరు కడతానే? అరే ఇక్కడ కాదు, లోపల కడు దూరా. అయ్యో నువ్వు కూడా తగదే. బయట టేదుకోవాలి, కొంచెం బైక్ కొంచెం బైక్ లాగాలి. చిచి నాకు సిగ్గేస్తుంది. సిగ్గంటమ్మా ఏం చక్కగా ఉంటాను. వెళ్ళే వెళ్ళే వెళ్ళే. అరే ఒకటి మంచితే అమ్మాయి సరోజా. అన్నయ్య అన్నయ్య అన్నయ్య, ఈ సుగుణే ఆ హిచ్చు బొమ్మల్ని చక్కగా ఉంది కదా.
నాచుక పియు రమ్యమే నళిన సుమము కప్పు కల్గియు నొప్పారు కలువరేడు తరుణి జిగిమించి వల్కల ధారణమున పొలతి మిన్నలకి వికావు భూషణములు పొలతి మిన్నలకి వికావు భూషణములు మాడవెక్కి పోనదా? నాలుగు రోజులు మాడి చెక్కలెట్టి
మంచినీళ్ళు వచ్చానంటే కుక్కి మంతా నట్టుకోగలవు అనుకున్నావో. ఇంకా నీ వంతు రాలేదులేస్తున్నా ఊరుకో. అది సరే గాని వరదా, అతకెక్కి బాణలో ఉప్పు చేస్తుంది గాని రావా. ఎక్కడానికి సిగరెట్ రా, నేను చేస్తానురా. సరిపదా చంద్రబాబు గారు మన ఊళ్ళో ధోని పండుగ. ఏం చెప్పమన్నారండి, ఊరంతా అట్టుడిగడు ఉడికిపోతుంది. ఏంటయ్యా ఉడికేది? మన సుగుణమ్మ మన ఇంట్లో కంటే శాంతమ్మ గారింట్లోనే ఎక్కువగా ఉంటూ ఉన్నట్టు కనిపిస్తోంది. నిన్ను చంద్రాన్ని వల్లో వేసుకోవడానికి భుజంగరావు గారు తన కూతుర్ని ఎలాగా వేశాడు. నిన్ను ఒకటే పుకారు కావయ్యా. కాకులరిస్తే తెల్లవారిందనుకోవటం, కాగిత పడవలో ఏరు దాటుతామనుకోవటం వట్టి వెరితనమయ్యా. అవును చెప్పండి. సరేగానే ఇలారా, ముసలమ్మ ఆస్తి ఇన్సూరెన్స్ మొత్తం ఈ దస్తావేజీలో రాయించేసి చెప్తాం. వస్తున్నానమ్మా. ఏం చేయనమ్మా, ఇంజక్షన్ ఇస్తే దక్కుతుంది. ఉన్న ఒక డాక్టర్ ఊరెళ్ళిపోయాడు, ఇంకెవరు ఉన్నారు ఆ పశువుల డాక్టర్ తప్ప? చంద్రమ్మ ఇంజక్షన్ ఇస్తే బ్రతుకుతుందా నాన్న? ఇంజక్షన్ ఇవ్వడానికి ఎవరైతేనమ్మా? అయితే ఉండండి, ఇప్పుడే తీసుకొస్తాను. వెళ్ళి తీసుకురా. నేను వెటర్ని డాక్టర్ సుగుణా, ఐ కాంట్ కమ్. ఐ నో దట్ చంద్ర, అది నాకు తెలుసు. కానీ ఒక్కసారి ప్లీజ్ చంద్రం ఒక్కసారి రండి. ఏమిటమ్మా అది? అమ్మమ్మకు చాలా సుస్థిగా ఉందండి. పెద్దమ్మక? అవునండి, డాక్టర్ కోసం కబురు చేశాను. ఆయన రావడానికి ఇంకా ఆలస్యం పడుతుంది. ఏమవుతుందో నేను భయంగా ఉంది. చంద్రాన్ని ఒక్కసారి చూసి వెళ్ళమంటున్నాను, మీరైనా చెప్పండి. చూసారా బాబు? మేము మనుషులకు చికిత్స చేయకూడదమ్మా, అది నేరం అవుతుంది. ఉద్యోగరీత్యా కాదు, కనీసం మానవ ధర్మంగా రమ్మంటున్నాను. బాబు ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవాలి బాబు. పాపం పెద్దింట్లమ్మ చాలా మంచిది, వెళ్ళురా బాబు. లేవండి రండి. ఇప్పుడు ఏం చేసి ఇచ్చినా ప్రయోజనం లేదు, చేయి దాటిపోయింది. అప్పుడప్పుడు ఇలాగే వస్తుంటుంది, ఆ ఇంజక్షన్ ఇస్తే కాస్త తేరుకుంటుంది. ఏదో మన ప్రయత్నం మనం చేయాలి కదా డాక్టర్ గారు, మా కోసమైనా. సరే మీ తృప్తి కోసం చేస్తాను.
చూడరా, ఇవి దాళవా ఇత్తనాలు, మూట కొంచెం తగ్గించివ్వాలి. మనం ముందు నుంచి చేసే పనేగా బాబు, ఇవాళ కొత్త. అసలేరా, రే కైకలూరు పోలీస్ స్టేషన్ పోయి ఇన్స్పెక్టర్ తీసుకురా. వచ్చి పెద్ద ప్రాణాన్ని కాపాడారు, మీ రుణం తీర్చుకోలేను బాబు. డాక్టర్, యువర్ అండర్ అరెస్ట్. ఎందుకని? భుజంగరావు గారు ముసలమ్మకి ఇంజక్షన్ ఇచ్చి చంపినందుకు. ఇది అన్యాయం. చంద్రబాబు, ఊళ్ళో ఎంతమంది రాక్షసులు ఉండగా దేవుళ్ళు నిన్ను కొట్టుకుంటున్నారా బాబు? పట్టుకుపోయి నన్నేం చేస్తారు, అమ్మ వాళ్ళకి సాయంగా ఉంది. రండి. చందమ్మబాబు, చందమ్మబాబు, డాక్టర్ బాబుని తీసుకుపోతున్నారా? మనుషులు చంపుతుంటే తీసుకెళ్దా మరి. అమ్మ సరోజ, తొందరగా అమ్మ, అన్నయ్యని పోలీసులు పట్టుకుపోతున్నారంట. నిన్నేనమ్మా ఆలోచించాల్సిన అవసరం లేదంటారా నాన్న? కోర్టుకు తీసుకెళ్తున్నారు, అక్కడ నేనేం చెప్పాలి? ఏముంది, చంద్రం చేసింది, నువ్వు చూసింది, నిజమే చెప్పేసేమ్మా. చేయించింది మనం, శిక్ష చంద్రానిక. శిక్ష ఏంటమ్మా? ఏదో పదో పాతికో ఫైన్ వేస్తారు, అది మనమే కట్టేసి చంద్రాన్ని విడిపించుకోద్దాం. నిజంగానే నాన్న? అయ్యగారు తలుచుకుంటే పెద్ద పెద్ద కూని కేసులు ఎగిరిపోతున్నాయి అమ్మాయి గారు, ఇది ఒక లెక్క. ఈ కేసులో భుజంగరావు సుగ్నల్ ఇచ్చిన సాక్ష్యాధారాలను, ముద్దాయి కూడా తాను నేరం చేసినట్లు అంగీకరించిన ద్వారాలను చట్టరీత్యా పశువుల డాక్టర్ మనుషులకు ఇంజక్షన్ చేయడం నేరం కనుక పశువుల డాక్టర్ చంద్రానికి 6 మాసాలు కఠిన శిక్ష విధిస్తున్నాం. ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోమని నా కళ్ళు నేనే పడుచుకున్నాను బాబు. జరిగిపోయిన దానికి విచారించకమ్మా, మంచికి పోతే చెడేదిరైంది బాబు. చోగులు అమ్మని చెల్లెని జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళు బాబు. బెంగ పెట్టుకోక చెల్లెమ్మా, 6 నెలల్లో వచ్చేస్తాగా. ఏంటమ్మా, చంద్రానికి శిక్ష పడకుండా చేస్తానన్నారుగా. జరిమానా అయితే డబ్బు కట్టి విడిపించేవాడిని, శిక్ష కదమ్మా, మనం అనుభవించడానికి వీల్లేదు, పైగా చట్టం ఒప్పుకోదు. ఇతరుల జీవితాలంటే ఎంత తేలిగ్గా భావిస్తారు నాన్న. 6 మాసాలేనమ్మా, ఏదో ట్రైనింగ్ వెళ్ళాడనుకున్నావు. తండ్రిగా నాకు మీ మీదున్న మమకారాన్ని అడ్డు పెట్టుకుని మీ చదరంగంలో నన్ను ఒక పావులో ఉపయోగించుకున్నారు. తెలుసుకున్నాను, నా తప్పు నేనే తెలుసుకున్నాను. మీరే నా జీవితాన్ని ఇలా పాడు చేస్తారని నేను ఎప్పుడు అనుకోలేదు. నీకోసం లడ్డూ తెచ్చాను చూడు. అమ్మాయి లడ్డూలే, భలే ఉన్నాయి. ఇది నీకు, ఇది నీకు. నాకే పెద్ద లడ్డు. సరోజ, ఏమిటి పని? ఇదేమిటండి? సరోజ నోటి దగ్గర, మా నోటి దగ్గర కూర్చేసిన చాలు. ఆకలైతే అలమటించి చస్తాం గానీ దేహం చేయి చాలు. మేము ఇలాగైనా బ్రతకాలనుకుంటే మళ్ళీ మా గడప తొక్కద్దు. అలా అనుకండి, అంత దూరాన కనిపిస్తే రామ్మ అని ఆప్యాయంగా పిలిచేవారే, ఆనుడితోనే మళ్ళీ వెళ్ళిపోమంటున్నారా? సరే వెళతానండి, అలాగే వెళతాను. ఈ పొల్లేట్లో వండుకున్న కూడు కడుపుకి ఎక్కేదాకా నమ్మకం లేదు. కళ్ళ నీళ్ళు చూడడానికి పళ్ళు తీసుకొచ్చింది పళ్ళు. అమ్మాయి గారు, దండెళ్దాం. నీకు మొట్టికయ్యాలి. నువ్వే మా అన్నయ్య జైల్లో పంపించావు, నీతో మాట్లాడలే, నీ మీద కచ్చి. పో.
లోపలే మా అన్నయ్య లేడని భయం ముట్టేడుతుంటే దడిపితే ఏంటమ్మా? ఏంటి పాడు ఊచోడల్లే చూస్తావు? అన్నయ్య కావాలా? అందుకే ఏడుతున్నా, నాకు మా అన్నయ్య కావాలి. చూపిస్తారా? అమ్మతాడు తీసుకెళ్తున్నాడో ఏమో. అయ్యో, అమ్మాయిని ఎవరో తీసుకుపోతున్నారా? తొందరగా పోని, త్వరగా పోని బాబు. అయ్యో భగవంతుడా, పోయినాడు పెద్దింటమ్మ తిరణాలకు కొత్త బట్టల కోసమని బస్తీకి వెళ్ళి తిరిగి వచ్చేసరికి చెల్లెలు వరదల్లో కొట్టుకుపోయింది. నువ్వు నా చెల్లెల్లాగే ఉండవు, ఈ బట్టలు కట్టుకోమ్మా. కట్టుకుంటా గానీ నువ్వు కూడా నాకు అన్నయ్యవేనా? అవునమ్మా. అయితే మరే నిన్నే తుపాకి అన్నయ్య అంటాను, సరేనా? చెల్లెమ్మా. తుపాకి అన్నయ్యా? చెల్లెమ్మా. ఏం చేసావు నా కూతురు? ఏం చేసావు చెప్పు. మీరు కొట్టినందుకు నాకు బాధ లేదు, మీ కుటుంబానికి తీరని ద్రోహం చేశాను. చంద్రాన్ని జైలుకు పంపించింది కూడా నేనే. కొట్టిందమ్మా, మీరు కథ తీరా కొట్టండి. అమ్మా కొత్త బట్టలే ఎక్కడ బేబి, ఎవరిచ్చారే? నా చెల్లెల మీద చేసేసుకున్నావు, పిట్టనేసినట్టేసేట తుపాకి. అమ్మా అమ్మా, తుపాకి అన్నయ్యమ్మా, చెల్లెమ్మా కట్టుకోమ్మా అని కొత్త బట్టలు ఇచ్చాడు. అవునండి, అతని చెల్లెలు వరదలో కొట్టుకుపోయిందట. ఆ అమ్మాయికి తెచ్చిన బట్టలు మన సరోజకిచ్చి, మన సరోజలో తన చెల్లెల్ని చూసుకుని తృప్తి పడుతున్నాడు. మూర్ఖంగా మొరటుగా ఉండే వాళ్ల మనసులు ఏ పాపమూ ఎరుగవు. నిజంగా వీళ్ళిద్దరూ పవిత్రమైన అన్నా చెల్లెళ్ళు. నిజాలు తెలుసుకునే ఓర్పును కోల్పోయి జీవితంలో తగిలిన దెబ్బలకు తట్టుకోలేక ప్రతి చిన్న విషయాన్ని అనుమానించే పరిస్థితికి వచ్చాను. నిన్న అనవసరంగా బాధ పెట్టాను అమ్మా. సుగుణా పెద్దవారు, మీరలా అనకండి. బాబు, నీ మంచి మనసు తెలుసుకోలేకపోయాను. ఈ చెల్లెలతో పాటు ఈ అమ్మ చేత్తు ఒక ముద్ద తిందువు గాని. రా బాబు రా. అమ్మా సుగుణ, నువ్వు కూడా రామ్మా. ఓ
మూడు రోజుల నుంచి నత్త మేత లేక మా బాతులు గుడ్డు పెట్టట్లేదమ్మా. మా ఐదారు నత్తలు అత్తమానం ఏరినా దోషుడు దొరకడం లేదు. ఏటహా నత్తలేరమంటే ఊసులాడుకుంటారా? సుగుణ, ఇది నీకు తగిన పని కాదమ్మా. తగిన పని ఏం చేశాను? ఇతరుల సహాయంతో కడుపు నింపుకుందామనే ఆశ మాకు లేదమ్మా. ఇది సహాయం కాదండి, నేను చేసిన తప్పును సరిదిద్దుకుంటున్నాను. ఎవరి కర్మకు ఎవరి కర్తలు, ఎవరి బాధలు వారివే. అలా అనకండి అత్తయ్యా, మా వల్లనే మీకు ఈ కష్టాలు వచ్చినాయి. మా నాన్న కాదన్నా, ఈ లోకం ఏమన్నా నేను మీకు ఎప్పుడూ సహకరిస్తూనే ఉంటాను. సుగుణ అత్తయ్యా. శాంతమ్మా, ఈరోజు ఎన్ని నప్పలేరా? ఇప్పటికి ఏ దొరికినాయి బాబు. ఇదిగోండి, ఇవి తీసుకుని వీటి డబ్బులు కూడా వారికి ఇవ్వండి. అలా చూస్తారే, తీసుకోండి. బయటంతా బాగున్నారా? ఏం బాగుంటలే మామా, ఏ రావటంలా. ఎవరి జేబుల్లో చూసినా డాక్టర్ బిల్లు, చిల్లర డబ్బులు, చిరిగిపోయే సినిమా టిక్కెట్లు, అంతకంటే ఏముంటాయిలే ఈ రోజుల్లో. సరిగా మామా, నా బొమ్మల దర్బార్ ఎట్లా ఉంది? ఉన్న ఒక్కడు ఈ రోజే వెళ్ళిపోతున్నాడు, ఇక దర్బార్ అంతా నీదే. భలే భలే. ఏ బాబు, వెళ్ళిపోతు రావటగా? అవును. కేసేమిటి ఏంటి? చిల్లర దేవుడా, చిలక కొట్టుడా? ఏదైతే నేను అదట్టా, ఇదేవరు చెప్పు. కొల్లేరు. అయితే చిల్లర దేవుళ్ళే నేరం లేకుండానే శిక్ష అనుభవించామన్నమాట. నీకెలా తెలుసు? నాది కొల్లేరే. అందుకనే చిల్లర దేవుళ్ళ కదంతా ఇది వరకే బొమ్మలతో గోడల నిండా రాసేశాను. చూడలేదట్టి. ఇది కొల్లేరు. ఈ కొల్లేరు జనంలో పలుకుబడి సంపాదించాలని ఈ ముగ్గురు చిల్లర దేవుళ్ళు ఊళ్ళో ఒక పంతులు గారిని తీసుకొచ్చారు. ఆయనే ఈ పంతులేనాయ గారు. ఒట్టి గాంధీ గారి మనిషి అనుకో, నిజంగానే జనాన్ని బాగు చేయాలని, పెద్దలు కూడా చదువు నేర్పాలని రాత్రి పడి కూడా పెట్టాడు. అందులో ఈ వడ్డేద పిల్ల రత్నం, జాన్ రంగన్న అంటే నేనే. మేమిద్దరం ప్రేమ పాఠాలు మొదలెట్టాం. అసలు మొదటి నుంచి ఉన్నోళ్ళ జేబులకి మన చేతికి మంచి లంకెలే. చిలక్కొట్టు అసలకుంటుడు మానేస్తారే కానీ పెళ్లి చేయడానికి వీల్లేదన్నాడు పంతులు గారు. ఏం చేస్తాం, మానేశారు. కానీ కొల కట్టుబాటు కళ్ళెర్ర చేసింది, కత్తులు కర్రలు దూసినాయి. అయితే మా ఇద్దరికి ఏం పర్వాలేదని మా పంతులు గారు అభయం ఇచ్చారు. దాంతో జనమంతట్లో చిల్లర దేవుడికి పలుకుబడి తగ్గిపోయి ఇరవై పంతులు గారికి పలుకుబడి పెరిగిపోయింది. అందరూ దేవుడిరయ్యారు దండాలు పెట్టేవారు. ఆ మంచితనమే ఆయన అచ్చకు దారి తీసింది. ఒక రకంగా నేనే ఆయన అచ్చకు కారణం. ఎందుకు నీ కథ పాపం నువ్వే వరగ అసలు? వేరే గారు అబ్బాయిని దేవుడు అయ్యారు. బాబు 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 చూడు, నా రక్తానికి మీ నాన్నగారికి సంబంధం ఉందని పుకార్లు పుట్టించి వాళ్ళిద్దరిని హత్య చేయించి ఇదిగో ఉరేసుకున్నారని సాధించారు. ఎవరు వాళ్ళు? ఇంకెవరు? అదిగో ఆ చిల్లర దేవుళ్ళు. కానీ ఏం లాభం, ఎంత రుజువు చేస్తాం? ఆ కోర్టు కూడా ఆత్మహత్యని తీర్పిచ్చా. బాబు ఒక్కటే ఉపాయం ఉంది చూడు. ఈ కిరాయి కొని కుర్రను చూసావా? ఊరి గెరటయ్యా, బాతుల మంగరాజు వాళ్ళిద్దరినీ పట్టుకుని నిజం కట్టించగలిగితే ఆ చిల్లర దేవుడు అంతా తెచ్చుకోవచ్చు. చిల్లర దేవుడు బాబు. నమస్కారం. ఎవరు ఈయన? ఈయన తుపాకీ అన్నయ్య. ఈయనే నాకు ఈ బట్టలు ఇచ్చాడు. ఎంత మంచోడని. డాక్టర్ బాబు అంతా బాగున్నారా? గంగరాజ్ గారు ఏదో ఉన్నా. తమ్ముడు వచ్చేసా బాబు. ఏ మాణిక్యం, తాళింకా తాగుతూనే ఉన్నాడా? తాగుతూనే ఉన్నాడు బాబు, మానలేదు బాబు. అమ్మా వదినమ్మాయి, లోపలికి వెళ్ళండా. చూసావా గంగమ్మత్త, పా చిన్న బుచ్చుకుని వెళ్ళిపోతుంది. ఏ మొహం పెట్టుకున్నాడితే చేసుకున్నాడు చేసుకున్నంత.
నిన్ను వచ్చుకుంటారని ఊరుకున్నా గానీ చంద్రంబాబు గారి పద్ధతి నాకేం నచ్చలేదండి. మిమ్మల్ని చూసి కూడా చూడనట్టే వెళ్ళిపోయారు. వెళ్ళిపోతాడు, వాడు గుణవంతుడు కదూ. అందుకేనమ్మా ధనవంతుల అమ్మాయికి అనురాగం అంటే ఏమిటో తెలియజెప్పాడు. ఊటికి గతి లేని వాళ్ళ వల్ల అవమానం పొందటం మన అంతస్తుకి తగిన పని కాదు. చదువు కాదమ్మా ముఖ్యం, ఎవరితో ఎంతవరకు ఉండాలో, ఎవరిని ఎంతవరకు ఉంచాలో తెలుసుకోవడం ముఖ్యం. మబ్బుల్లో మంచినీరు ఉంటుందని ఆశపడితే దప్పిక తీరదమ్మా. చంద్రానికి నీకు పెళ్లి జరగటం అసంభవం. అమ్మా చూడమ్మా, నీకు మంచి సంబంధం చూశాను. అతను మన సమితికి బీడీఓగా వస్తున్నాడు. మీరిద్దరు చిలకా గోడెంకెల్లా ఉంటే నాకు చూడాలని ఉందమ్మా. మీరు మీ స్వార్థం కోసం బీడీఓతో పెళ్లి చేయాలనుకుంటున్నారు. నేను నా ప్రేమ కోసం చంద్రాన్ని కావాలనుకుంటున్నాను. ఈ విషయంలో నా నిర్ణయాన్ని కాదని కండి నాన్న. చూడమ్మా, వాళ్ళ మీద ఉన్న మమకారం చేత నేను చేసే ప్రతి పని నీకు చెడుగా ఉండొచ్చు. కూతురైనా కొడుకైనా నువ్వే అనుకుని నేను తండ్రినే కూడా తల్లిలాపించానమ్మా. ఇదిగో తాళాలు. నే సంపాదించిన ఆస్తిని పరువుని కాపాడే బాధ్యత నీ మీద ఉంది. మీరు చూసిన సంబంధంలో ఏ చిన్న లోపం ఉన్నా జీవితాంతం మిమ్మల్ని నిందిస్తూ ఉండాలి. అదే నేను నిర్ణయించుకున్నదైతే కష్ట కష్టాలైనా ఓర్చుకుని ఆనందంగా కాపురం చేస్తాను. క్షమించండి నాన్న. మళ్ళీ ఆ విషయం నా దగ్గర ఎత్తద్దు. అది కాదు బాబు, సుగుడు కొండం తాస్తూ వచ్చింది. కనీసం కన్నెత్తూనే చూడకపోయావు. నువ్వు లేనప్పుడు ఎంత ఆసరాగా ఉందని కూలి నాలుగు కూడా సిద్ధపడి నాకు సహాయం చేసింది. అదంతా నాటకం అమ్మా. అభం సుగుణం తెలియని దాన్ని అలా అనుకో. నీకోసం కుమిలు కుమిలు బాధపడుతోంది. ఉండేసినన్నయ్య, సుగుణమ్మాయి లేదు ఉంటేను అమ్మే మరేమో నాకు వదిన చేసి పెడతానందిగా. అది జరగిన పని అమ్మా. అయితే వదినమ్మాయిని తీసుకొస్తా ఉన్నాయో. అదిగా వదినమ్మాయి వచ్చింది. ఎందుకమ్మా అలా ఉన్నా? ఆశ్రయం లేని దాన్ని ఎలా ఉంటాను అత్తయ్యా? నాన్నకి ఇష్టం లేకపోయినా మీరే కావాలని ఆ ఇంటిని కాదని ఈ ఇంటికి వచ్చాను. ఇప్పుడు ఇంటికి బంతికి కాకుండా పోయాను. అంత మాటనకమ్మా, నువ్వు మా ఇంటి మహాలక్ష్మి అమ్మా. అసంభవం అమ్మా. మమతలు మమకారాలు అడ్డుపెట్టుకుని వీళ్ళు నన్ను జైలుకి పంపించడమే నా పతనానికి నాంది అనుకున్నాను. కానీ అది నా లక్ష్యానికి ఆరంభమైంది. నాన్నగారి అడుగుజాడల్లో నడిచి వారి ఆత్మకు శాంతి చేకూర్చడమే నా లక్ష్యం. మీరు ముచ్చటపడే ఆ మూడు ముళ్ళు నా ఆశయానికి సంకెళ్ళు. Nothing to disturb.
మీ వారున్నారా? ఏమిటి ఏమిటో ఇలా తయారయ్యా? తయారు చేశారు. ఎవరు? మగవాళ్ళు. అయితే మోహన్ నిన్ను పెళ్లి చేసుకోలేదా? ప్రేమించిన దాన్ని పెళ్లి చేసుకోవడానికి గట్స్ కావాలి. మోహన్ వట్టి రోగ్ బ్రూట్. అతన్ని ఎంతగా ప్రేమించానో నీకు తెలుసుగా. మమ్మల్ని కూడా మర్చిపోయి ఎంతగా ప్రేమించాం. మేము కొల్లేరు రమ్మంటే మోహన్తోనే కోటి స్వర్గాలన్నాం. ప్రేమించానన్నాడు, పెళ్లి చేసుకుంటానన్నాడు. అలాంటి వాడు ఆశలు చూపించాడు, అందరం మెక్కించాడు, అవసరాలు తీర్చుకున్నాడు. సుగుణ, జీవితంలో మోసపోయి సమాజానికి దూరంగా బ్రతుకుతున్నాను. రూప, సమాజంలో నేను ఒంటరిదానయ్యాను. అయిన వాళ్లను కూడా కాదని ప్రేమించిన వాణ్ణే పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. కానీ నన్ను అపార్థం చేసుకుని తనకు దూరం చేసుకున్నాడు. వాట్? నీ లైఫ్ కూడా ట్రాజెడీ అయిందా? ట్రాజెడీ కాకూడదని అనుకుంటున్నాను. బ్యాడ్ లక్. కార్లు విడుతూ మాట్లాడుకుందాం పద. ఓకే. బాగుందే నీ కథ. ప్రేమ వ్యర్థం కాకూడదని పట్టుదలతో నువ్వు బ్రతుకుతున్నావు, మగవాళ్ళ మీద పగ తీర్చుకోవాలని నువ్వు బ్రతుకుతున్నావు. అందుకేగా నేను ఇక డాన్స్ చేస్తున్నాను. ఇక్కడ నా పేరు మంజు. రూప, ఇక్కడ మన ఫ్రెండ్స్ ఎవరైనా వస్తారా? నీకు తెలిసిన వాళ్ళు, నీకు తలవంపులు తెచ్చేవాళ్ళు ఇక్కడికి ఎవరారు? మిస్టర్ జాయ్, ప్లీజ్ టేక్ హర్. థ్యాంక్ యూ. నేను గోగోరి గోలుకొండ గోవిందు. నువ్వు కాలేజీలో చప్పదమ్మ కొట్టిన దగ్గర నుంచి అమ్మాయిలు ఫోటోలు చూడడం మానేసి సపక్ సపక్మని ఫోటోలు తీయడం మొదలెట్టాను. నమస్కారం ముకుందరావు గారు. లేచండి భుజంగరావు గారు. భుజంగా కూసో. భుజంగం సుకుణ చిటీలోనే ఉంటే మన ఇంటికి రాకుండా ఉంటుందా? అది కాదు ముకుందరావు గారు, సుగుణ హైదరాబాద్ రావటం నాకు తెలుసు. ఇక్కడే ఉంటే పోలీసులు పిలిపోరు చేద్దాం. పోలీసులు రాకపోతే మన పరువు? అంత మాత్రానికి పోలీస్ తాడయా? అంత మన చేతిలో పనే. అయితే ఇంకే నాలాడు జర్నలిస్ట్ కావలసినంత మ్యాట్ దొరికిందనమాట ముకుందరావు గారు. మిస్ మంజు ఫార్మిలే ఈ ఎంట్రీ. హాయ్. తప్పు 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 అది అది తప్పు 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 అది అది తప్పు అలా చూడడం తప్పు ఇలా చేయడం తప్పు. తప్పును కొల్తే అంతా తప్పు. తప్పు 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 అది అది తప్పు 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 అది అది తప్పు.
తప్పు 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 అదిగో అదే తప్పు 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 అదిగో అదే తప్పు యా యా నచో నచో గోరి మేరి ప్యారి నచో నచో గోరి మేరి ప్యారి వెతుక్కుంటూ వచ్చాను. ఆ చంద్రంగాడు ఒట్టి మూర్ఖుడు, నీ మనసు తెలుసుకోలేకపోయాడు. ఆడదాని బ్రతుకంతేనన్నా, తండ్రి కానీ భర్త కానీ బిడ్డ కానీ తమ స్వార్థం కోసం ఉపయోగించుకోవటం సమాజానికి పరిపాటు అయిపోయింది. అలా అలకమ్మా, నిన్ను నా కడుపులో పెట్టుకుంటాను, నీ ఇష్టం వచ్చినట్లే చేస్తాను, రా మన ఇంటికి పోదాం. జీవితంలో ఏదో సాధించాలనుకున్నాను, దానికోసమే మార్గాలు వెతుక్కుంటున్నాను. నేను మీతో రాలేనంటా, దయచేసి నన్ను బలం తెచ్చేయండి, నేను రాలేను. చిన్న బాతుల మంగరాజు మోరు కెరటయ్యా కావాలి, ఎక్కడుంటారు? ఆళ్ళ బాబు, వాళ్ళ ఉనికి అయితే తెలియదు కానీ మంగరాజు గారి సంగతి అయితే ఆకిడు బాతుల మార్కెట్లో తెలుసుకోవాలి. మరి కెరటయ్య ఆడి సంగతి దడిగట్టు గారు శాపలాటగా నడిచి చెప్తారు బాబు. సరే నేను రాల బాబు. వద్దరే సార్. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు. ఇక్కడ బాతుల మంగరాజు గారు ఆడెప్పుడు రాడు బాబు. ఆడికి అడ్రస్ మీకే కావాలంటే మేము చెప్తాం. అయితే బాతుల మంగరాజు ఉండేది ఎక్కడ భాయ్? మంగరాజు గారికి బాతులు పెంచుతూ అంబరీ మూరలో ఉండాడు పోయి చూడు భయ. ఆ చంద్రంగాడు బాతుల మంగరాజు కోసం కాలిస్తున్నాడండి. బాతుల మంగరాజు ఆకిడు మార్కెట్ లో అందరిని అడుగుతున్నాడండి. మంగరాజు కనిపించేదాకా మంచిళ్ళు తాగేట్లు. నాగులు, ఈ రాత్రికే బాతుల మంగరాజుని. మంగరాజును చంపింది మరి ఎవరో కాదండి, ఆ చంద్రంగాడే అయి ఉంటాడు. అంత నమ్మకంగా ఎలా చెప్పగలుగుతున్నారు? మా బావగారు చెబితే ఎదురే లేదండి. ఎస్ సార్, మార్నింగ్ మాది గుడ్లా మార్కెట్ కి వచ్చి ఆ బాతుల మంగరాజు గారికి అడ్రస్ అడిగినాడు సాబ్ మేము చెప్పినాం. నిజమేనండి, నా కరెండికల్లో ఈ లంకన మీద చంద్రలాగా తగాద పెట్టిన వాడిని ఎవరిని చూడలేదండి. మంగరాజుకి చంద్రానికి పూర్వం తగాదాలు ఏమైనా ఉన్నాయా? వాడి తగాదాలు ఏంటండి, గోడ మీద తేలిచాడు. మొన్నేనండి భుజంగరావు ముసలమ్మ చంపి జైలుకి వచ్చాడు. అయితే మీ పంచాయతీలందరి అభిప్రాయం చంద్రయ్య మంగరాజు నచ్చేసాడనా? హా సార్. బావా, ఎంత డబ్బైనా సరే మంగరాజును చంపినాడు, లాభాలు పోవాల్సిందే. చలపతి గారు మీరు ఒకసారి స్టేషన్ రండి. చూడు బాబు, గెరటయ్య ఉండేది అక్కడ.
మాకు తెల్లదు. మైలేజ్పురం చేపల మార్కెట్ లోకి వెళ్తే తెలుస్తుంది. మురుగటయ్యనా? అవును. కూడపేట పెద్దింజిన కాడ కాపలా ఉంటున్నాడుగా. అయితే మా మంగరాన్ని చంపింది నువ్వేంట్రా? నా ఇప్పుడు నిన్ను చంపాలంటే ఒక క్షణం పట్టదు, కానీ చంపను. ఈ కత్తితో నిన్ను చంపాననుకో, తప్పు కత్తిదా నాదా? అట్టవుద్ది ఏ దేశవుద్ది కానీ. అట్లాగే మా నాన్నను చంపింది మీరే అయినా, మిమ్మల్ని ఆయుధాలుగా వాడుకున్న వాళ్ళు ఎవరో చెప్పు. నిన్నేమి చేయను చెప్పు. చెప్తాను బాబు చెప్తాను. మీ నాయన గారు నిజంగా దేవుళ్ళు అంటాడే బాబు. రంగన్న పెళ్ళాడుతాన్న అమ్మాయిని, మీ నాయన్ని గుడిసెలో మా చేత చంపేసి. పశువులు డాక్టర్ చంద్రం గారు మనుషులు ప్రాణాలు తెస్తున్నాడు కాబట్టి ఆయనకి అన్నం పెట్టినా మంచినీళ్ళు ఇచ్చినా ఊళ్ళో ఉండి ఇచ్చినా పొలాల్లోంచి ఇలాస్తారని కరణం గారు ప్రెసిడెంట్ గారు చెప్పమన్నారండి. చంద్రం బాబు మీకు దండం పెడతాను బాబు. దయచేసి మా లంకలు ఎక్కొద్దండి. మీకు మంచినీళ్ళు ఇచ్చినా మా కులపోళ్ళు తప్పేస్తారు. ఇంజిన్ ధరలు బతకనివ్వరు. కరణం కావాలి కూర కన్ను నడుచుకుంటాడు. బాబు మీరు రావద్దండి బాబు, ఊర్లోకి రావద్దు. చంద్రం బాబు ఎవరు చెన్న? మీరిట్ట మనుషుల్ని చంపడం ఏం బావులే చెన్న. అది నువ్వు కూడా నమ్ముతున్నావా? అయితే దాక్కోవడం ఎందుకు? నిజం నిరూపించడానికి. యథార్థం బయటపడకుండా నేను పట్టుబడితే నిర్దోషినైనా నాకు శాశ్వతంగా శిక్ష పడుతుంది. అట్టా చెప్పు. అందరూ అంటున్నారని నేను అన్నాను, కానీ మీరు వాళ్ళని చంపారంటే నేను నమ్ముతానా? ఇప్పుడే నాయన నా మాట అంటే పిట్టనేసినట్టే చేత తుపాకి. ఐ డోంట్ బిలీవ్. నేను నమ్మను. ఈ హత్యలు చంద్రం చేశాడంటే నేను నమ్మలేను. అసలు అతను అలాంటి వాడు కాదు. సపత్ సపత్, నువ్వు నమ్మకపోతే నేను నమ్మను. కానీ ఒకేసారి టూ మచ్ వచ్చేసాడే అతను. కావాలంటే చూడివన్నీ. సపక్ 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 సపక్. ఊనీలు చేయకపోతే పరారు ఎందుకు అవుతాడు? ఈ పేపర్స్లో ఎందుకు రాస్తారు? రూపా, ఈ హత్యలు చంద్రమే చేశాడని వదంతులు పుట్టించుంటారు. అతను ఇప్పుడేదో ఆపదలు చిక్కుకుని ఉంటాడు. ఆ చిక్కుల్లోంచి బయటపడితే కానీ అసలు నిజం తెలియదు. బట్ హౌ కెన్ వెరీ సింపుల్. మా డాడీతో కన్సల్ట్ చేద్దాం పదండి. ఇంకే చిక్కు విడిపోయినట్టే మీ డాడీ ఐజీ గారితో సపక్ సపక్. నమస్కారం అండి. నమస్కారం అండి. మా ఇబ్బందులు కొంచెం వినిపించుకోవాలి బాబు. ఏమిటో? ఈయన మా మీద పోలీసులకు రిపోర్ట్ చేసి మమ్మల్ని భయపెడుతున్నాడండి అయ్యా. మా కష్ట సుఖాలు మీతో చెప్పుకోవాలని వచ్చామండి అయ్యా. మా కూల్ డబ్బులనే వడ్డీలుగా జమ కట్టుకుంటున్నాడండి. తినటానికి మాకు కూళ్ళు లేదండి. ప్రసాద్ సార్, వీళ్ళు చెప్పేంత వివరంగా నోట్ చేసుకో. అలాగే సార్. అయ్యా అయ్యా, తమరితో కాస్త ప్రైవేట్గా. ప్రసాదరావు గారు, అసలు నేను ప్రైవేట్గానే మాట్లాడదామని వచ్చానండి. మరి పబ్లిక్ ఎందుకు వచ్చా? అసలు నా పేరే ప్రైవేట్ పాపారావు అయ్యా. చూడండి, స్వతంత్రం రాకమనుపు దేశసేవ చేద్దామని జెండా పుచ్చుకున్నాను. విషయం చెప్పు. స్వతంత్రం వచ్చింది, ఇక దేశసేవ చేయడానికి ఛాన్స్ లేదుగా, అందుకని చిన్న వ్యాపారం పెట్టాను. ఏదో లేండి ప్రైవేట్గా. అసలు విషయం చెప్పు అయ్యా. వీళ్ళంతా నా వ్యాపారం సాకుండా సమ్మిలు చేస్తున్నారు సార్.
అందుకనే పోలీస్ రిపోర్ట్ ఇచ్చాను. ఇదానికి మీరు పోలీసులను యూజ్ చేసుకోకూడదండి. అలా అంటే ఎలా? ప్రైవేట్ గా మీ డిపార్ట్మెంట్ మాకు రక్షణ కల్పించాలి మరి. రక్షణ కావాల్సింది బలహీనమైన మేకలకండి, తోడేళ్ల కాదు. సిద్ధం, అందుకనే తమరితో కాస్త ప్రైవేట్ గా మ్యామ్యా. ప్రైవేట్ గా మీ మాటలు విని అమాయక ప్రజలకు అన్యాయం చేయడానికి కాదండి మా డిపార్ట్మెంట్ ఉంది, బాధ్యతతో ప్రజలకు సేవ చేయడానికి. చూడండి, మీలాంటి డబ్బున్న వాళ్ళు పరస్పర సహకారంతో ప్రయోజనకరంగా బ్రతకటం నేర్చుకోండి. ఇలాంటి రిపోర్ట్స్ ఇంకెప్పుడు రానివ్వకండి. హలో, ఐజీ మాధవరావు గారేనా? ఎస్, ఐజీ స్పీకింగ్ హియర్. ఎవరు? ఓహోహో, ముకుందరావు గారా, నమస్కారం అండి. ఫస్ట్ పాయింట్, ఆ కూని కోరు చంద్రం గారి సంగతి ఏం చేసిండ్రు? చంద్రాన్ని గురించి రిపోర్ట్ పంపించమని కన్సర్న్ పోలీస్ స్టేషన్ తెలియపరిచామండి. సాదయ్యా, అది పెద్ద న్యూసెన్స్ అయిపోయిండు. ఇక సెకండ్ పాయింట్, జనం అంతా భయపడి నాకు చెప్పుకుంటుండ్రు. ఈ ఆసామాసి కాదు, చాలా సీరియస్. నే చెప్తుండగా. అలాగే. ఇక మూడో పాయింట్ పెట్టేశారా? సరే. ఏమ్మా, మీ ఊళ్ళో పశువుల డాక్టర్ చంద్రం అనేది ఉండాలి నాకు తెలుసా? మన సుగుణ చంద్ర లవ్ బర్డ్ స్టడీ. అతను ఏదో మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయ్యాడని మాకు రిపోర్ట్స్ వచ్చాయి. అవన్నీ అబద్ధాలు. ఐ వాంట్ బిలీవ్ డాడీ. అతను చాలా మంచివాడు అంకుల్. పశు పక్షులకి ప్రాణదానం చేసేవాడు, మనుషుల ప్రాణాలు తీస్తాడు. తీలేడు అంకుల్. అలాంటప్పుడు పరారీలో ఉండవలసిన అవసరం ఉందమ్మా. బయటపడి నిజానిజాలు మాతో చెప్పొచ్చుగా. పట్టుపడితే పనిష్మెంటే తప్ప నిజం బయటపడదు అంకుల్. నో నో నో, యు ఆర్ అబ్సల్యూట్లీ రాంగ్. మీరు పర్సనల్గా ఇంట్రెస్ట్ తీసుకుని ఇన్వెస్టిగేషన్ చేయించాలి డాడీ. అంకుల్, మీరు అధికారులుగా కాకుండా ఆత్మీయులుగా మాకు హెల్ప్ చేయండి. అతను నిందితుడైతే శిక్షించండి, నిర్దోషి అయితే అభినందించండి. ఆల్ రైట్ మిస్టర్ ప్రసాద్. సుగుణ, వసు, థ్యాంక్ యూ. ఈ చీటీ తీసుకెళ్లి చెన్నడికి ఇచ్చేయమ్మా. రాయనాలచ్చి చంద్రం బాబు ఏం పంపాడు? గుడ్ మార్నింగ్ సార్. ఓరి నీనే పాడుగాను. ఎక్కడికెళ్ళు? ఏ వరదా? ఓరి నీ పారాయణం పాడుగాను. ఏం కాపలా కాయటం అయ్యేది? అయ్యగా తొందర అమ్మంటున్నారు. అలాగే ఎవరండే?
తుపాకీ అన్నయ్య, వరస వచ్చినోడికి బాగా గుద్దులు బెల్లం పెట్టారా? అమ్మో నెత్తులు సత్యమే నిత్యము సిద్ధన్నా, సర్వము తెలిసేను సిద్ధన్నా, మంచి మర్మము లేవు సిద్ధన్నా, తెలియ చెప్పర నీవు సిద్ధన్నా, ఉంచి దాగితే నిన్ను సిద్ధన్నా, ఎంచి దొంగలంటారు సిద్ధన్నా. ఇతను ఇక్కడికి ఎలా వచ్చాడు? పడగెత్తి సర్పాలు సిద్ధన్నా, పడగొట్టనున్నాయి సిద్ధన్నా, బుట్టలో పెట్టాలి సిద్ధన్నా, పట్టి బుట్టలో పెట్టాలి సిద్ధన్నా. ఇదంతా నీకు ఎలా తెలుసు? ఇంకా నీకేమేం తెలుసు చెప్పు. చెప్పలేడు మాట సిద్ధన్నా, చేసి చూపేవాడు సిద్ధన్నా, మనసు కలిగి ఉంటాడు సిద్ధన్నా, మిత్రుడే వీడెప్పుడు సిద్ధన్నా, తిన్నని దారేదో సిద్ధన్నా, చెన్నడే చూకాడు సిద్ధన్నా, నీ చెన్నడే చూకాడు సిద్ధన్నా. నువ్వు చాలా మంచివాడిలా ఉన్నావు తాత. మంచి వారికి మంచి సిద్ధన్నా, తోడు నీడవుతుంది సిద్ధన్నా, మంచిగా నన్ను నమ్ము సిద్ధన్నా. సుగుణా, వసంత, వసంత, సుగుణా ఇక్కడ ఉన్నారా? నువ్వు వెళ్ళిన పని ఏమైంది? సపక్ సపక్ ఇప్పుడు 20 సంవత్సరాల డబ్బులనే ఎదగాలి. ఎందుకు? ఆనాడు దేవుడి రాచిన ఆత్మహత్యగా కోర్టు తీర్పిచ్చిందని ఆనాడు పత్రికలు అన్నింటిలోనూ ప్రకటించారట. ఎవరు చెప్పారు? ఒక ముసలి ప్లేయర్ చెప్పాలే. అబ్బబ్బా, ఆ గొడవలని ఇప్పుడు దేనికి? అందులోనే ఉంది కిటుకు. ఆ దేవుడు ఇరే కొడుకే కదా ఈ చంద్రయ్య. ఆ ఆది చంద్రం ఆనాడు పత్రికా ప్రకటనలకి ఈ కేసులకి ఏమన్నా సంబంధాలుండి మనకేమన్నా లింకులు దొరకచ్చుగా. కరెక్ట్. ఆనాటి పత్రికలన్నీ తిరిగేస్తే చంద్రం బయటపడే ఆధారాలు దొరకచ్చు. పదండి వెతుకుదాం. పదండి, ఈ లైబ్రరీలోనే వెతుకుదాం. పదండి ఇమీడియట్ గా. సమక 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 వాసన, వేడి జిలేబీ వాసన. ఎక్కడా ఇక్కడా ఇక్కడా. నేను గోగో అనే చిన్న జర్నలిస్ట్ అండి. మా పేపర్లో మీ గురించి మెయిన్ ఎడింగ్ పెట్టి ఫస్ట్ పేజీలో బెస్ట్ గా రాయాలనుకుంటున్నానండి. ఏ విషయంలో? మీ లీగల్ సర్వీస్ లో ఎప్పుడైనా అచ్చరు ఆత్మహత్యగా వాదిత గెలిపించారా? గుర్తులేదే. మీకు చుట్టలాగించండి గుర్తొస్తుంది. 20 సంవత్సరాల క్రితం కొల్లేరులో టీచరు దేవుడు వీరయ్య కేసు ఇది హత్య కాదు ఆత్మహత్య అని బల్ల బుద్ధి వాదించారు. సపక్ సపక్. అంతేకాదు ఈ జిలేబి తినిపించే ఆనాడు జడ్జి నాయుడమ్మ నా నోరు మూయించాడు. ఈనాడు మళ్ళీ జిలేబి తినిపించే ఈ చిన్న జర్నలిస్టు నా నోరు తినిపించాడు. ఈ చిన్న క్లూ చాలు. వస్తాను సార్. బాబాయ్, నీ పేరే అనా? గోగో అండి. కమ్ కమ్ కమ్. ఉంచుకోండి. జిలేబి ఎంత మందిని లోపలికి పంపిందో, ఎంత మందిని బయటికి రప్పించిందో, ఎన్ని కోట్లు అదరగొట్టిందో. చంద్రం బాబు ఇప్పుడు ఇక్కడికి వస్తానన్నాడు. నీకు ఎలా తెలిసింది? పాత్ర ఎక్కడో సీటు ముక్క పెట్టి పంపాడుగా. అదో చంద్రబాబు రానే వచ్చాడు. తాతయ్య, బాతల మంగరాజును గెరటైన చంపిన వాళ్ళ పట్టుకోవాలి. వాళ్ళెవరో చూపించు బాబు, పిట్టలేసినట్టే చెప్తా. వాళ్ళని వీడు చూశాడు. ఎరా సీనిగా చూపిస్తానండి. ఇక చూడండి ఆ అర్జల్లా బేరి మోత. Oh,
అలా ఎప్పటికీ జరగదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐసి అయితే దొరికిన ముద్దాయిలు ఎవ్వరూ ఏ విషయమో చెప్పలేదు. ఎంత భయపెట్టినా ప్రయోజనం లేకపోయింది. భయపెడితే నిజం చెప్పారు మిస్టర్ ప్రసాద్. మచ్చిక చేసుకుని మంచితనంతో ఇన్ఫర్మేషన్ రాబట్టాలి. వైద్యం భయ్, చంద్ర అభిప్రాయం ఏమిటి? చంద్రం ఉద్దేశం ఒకటే సార్, ఈ రెండు హత్యలకు కారకులైన వాళ్లే తన తండ్రిని కూడా హత్య చేయించి ఉంటారనే అభిప్రాయంతో ఉన్నాడు. అది 20 సంవత్సరాల నాటి కేసు. అప్పుడు ఆ కేసును దర్యాప్తు జరిపిన ఎవరో ఏమిటో ఆ వివరాలన్నీ ముందుగా మనం తెలుసుకోవాలి. సపకి సపక్, ఆ క్లూ నేను సార్. అంకుల్, 20 సంవత్సరాల నాటి పేపర్లన్నీ తిరిగి తీసి ఆ ఆధారాలన్నీ మేం సేకరించాం. అవునండి, హత్య కాదు ఆత్మహత్యని తీర్పిచ్చిన జడ్జి నాయుడమ్మకి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ నీలకంఠానికి, కొల్లేటి పెద్దలైన భుజంగరావు ముకుందరావులకి ఈ కేసుకి సంబంధం ఉందన్న అనుమానం. ముకుందరావు ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడంటే ఇది మనం చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. మిస్టర్ గోగో, యు డూ వన్ థింగ్. ఈ కేసు మళ్ళీ దర్యాప్తుకు వచ్చిందని సెన్సేషనల్ న్యూస్ ఒకటి పబ్లిష్ చేయి. దాని మీద వచ్చే రియాక్షన్స్ మనం వచ్చేద్దాం. అలాగే సార్. మిస్టర్ ప్రసాద్ సార్, జడ్జి నాయుడమ్మను నువ్వు వచ్చే. అలాగే సార్. ఇకపోతే ముకుందరావు విషయం. అంకుల్, ఆ ముకుందరావు ఇంట్లో మకాం పెట్టగల స్వతంత్రం నాకుంది. అక్కడుండి వాళ్ళ విషయాలు ఎప్పటికప్పుడు మీకు తెలియపరుస్తాను. దట్స్ గుడ్, యు ఆర్ రియల్లీ ఇంటెలిజెంట్. థ్యాంక్స్ అంకుల్, విష్ యు గుడ్ లక్. రండి లోపలికి రండి. ప్రసాద్ గారు, మీకెలా థ్యాంక్స్ చెప్పాలో తెలియటం లేదు. చంద్రాన్ని నిర్దోషిని రుజువు పరిచినందుక? కాదండి, నిజాన్ని నిరూపించినందుకు. ఓ, ఇట్స్ అవర్ డ్యూటీ. ఇప్పుడు చంద్రం ఎలా ఉన్నాడు? హీస్ ఆల్ రైట్.
సరోజ శాంతమ్మ గారు? వాళ్ళు ఎప్పుడు నిన్నే తలుస్తూ ఉంటారమ్మా. మర్చను, సరోజ నీకు ఇవ్వమని ఈ బొమ్మ ఇచ్చిందమ్మా. నాచుక పియు రమ్యమే నలిన సుమము కప్పు కల్గియు నొప్పారు కలువరేడు. మా ఇద్దరిని కలపడానికి, నేను కలలు కనడానికి ఇదే కారణం. ఎందుకమ్మా కన్నీరు? ఏనాటికైనా ఈ శకుంతల దుష్యంతుని కలుసుకుంటుందా? బాధపడకమ్మా, శాకుంతలం సుఖాంతమే కాని దుఃఖాంతం కాదు. సకలమైన వారికి తెలియపరచుకోవడం ఏంటంటే, అయ్యా ఈ మాటలు కరణం కూడా చెప్పమని లేదు, పంచాయతీ కూడా చెప్పమని లేదు, ఈ మాటలు నాకు నేనే చెప్తున్నాను బాబయ్య. ఏంటంటే, మన పశువుల డాక్టర్ చంద్రంబాబు గారి మీద పోలీసు వారి కేసు లేదు కాబట్టి వారికి మన లంకల్లో 50 మందిని అన్నం పెట్టి మంచి నిండి వచ్చిండు. బాబు, ఈ కొల్లేట్లో మనం బ్రతకలేము, ఇక్కడ ఒక క్షణం కూడా ఉండద్దు. నువ్వు కూడు నీళ్లు లేకుండా దాక్కోడు, నీ చుట్టూ బల్లాలు బరిసిన పారాడు. నాకు భయంగా ఉంది బాబు. వేళకు భయపడి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోయామంటే అవినీతికి అడ్డు తొలగినట్లేనమ్మా. అమాయక ప్రజలకు ఆధారం అంతరించినట్లే. వ్యక్తి కంటే వ్యవస్థ గొప్పది. వ్యవస్థను పాడు చేసే ఆ చెడ పురుగుల్ని తుడిచిపెట్టేదాకా నేను నిద్రపోను. అప్పుడు కానీ మీ నాన్నగారు ఆత్మ శాంతించదు బాబు. ఒక్క మా నాన్నగారే కాదు గంగరాజు, ఈ కొల్లేట్లు అనేక మంది ఆ స్వార్థ పరుల అక్రమాలకు బలైపోయారు. మనమంతా ఒక్కటిగా ఉంటే వాళ్ళని ఏమైనా చేయగలం. అందుకు మేము ఎప్పుడూ సిద్ధమే బాబు, మీకు తోడుగా నిలబడతాం. ఈ కొల్లేరు ఆంధ్రప్రదేశ్కి నడిబొడ్డున ఉన్నప్పటికీ గుర్తింపు లేకుండా పోయింది. అంతేకాదు, ఏ విధమైన పురోభివృద్ధి లేదు. దీనికి కారణం మీ అమాయకత్వాన్ని అవకాశంగా తీసుకున్న కారణాలు, ఇంజందారులు. ముఖ్యంగా ఈ కొల్లేట్లో సొసైటీలు పెట్టి కొందరు పెద్దలు మీ కార్యకర్తంతో కామందులవుతున్నారు. మనం అందరం ఏకమై వాళ్ళ స్వార్థాలు ప్రతిఘటించిన నాడే స్వేచ్ఛగా సుఖంగా ఉండగలుగుతాం. రెండు బస్తాలు, మొత్తం 4 బస్తాలు ఇచ్చేవాళ్లే చేలో అడుగు పెట్టండి. మిగతా వాళ్ళు బయటకు రండి. ఒప్పుకున్న వాళ్ళంతా ఈ కాగితాల మీద 7 ముద్దలు వేయండి. ఇక మేటి లేదండి బాబు, గడ్డే ఎకరానికి 4 బరా. నత్త గుళ్ళలు ఊరుకోవడానికి పన్ను, శాప శిఠపలు పట్టుకోవడానికి పన్ను, పిట్టలు కొట్టుకోవడానికి పన్ను. ఇట పనుల మీద పనులు ఇక మేత బతకాలి బాబు. మీరిట గట్టిగా మాట్లాడుతున్నా జవాలు పోయి బాబు. బయటకు రండి. నీ అత్తగారు తరం కాదు కానండా, మన పై కానండి. మాట్లాడుతున్నారా? ఈ గన్ను కొట్టారంటే ఈ దొడ్డి దొడ్డి కింద దొడ్డి దొడ్డి పై దొడ్డి మొత్తం మునిగిపోతున్నారా? దమ్ములు ఉన్నారా? ఐడి రాజు, మీ దౌర్జన్యాలకు అణిగిమణిగి ఉండే అమాయకులు కారు వీళ్ళు. కష్టపడి పండించి దేశ దేశాలకు కడుపు నింపే శ్రమజీవులు. కరణం గారు, మీలాగా తొత్తులకు తొత్తులై మదవెక్కిన ఏనుగులు కాదు వీళ్ళు, రైతు కూలీలు. వీళ్ళని కవ్వించి రెచ్చగొట్టి కాళ్ళు దుబ్బారు, ఆకలికి ఉన్న సింహాలయం మిమ్మల్ని చీల్చి చెండాడతారు. చంద్ర, మీ పనులు కానివ్వండి. కరణం గారు, ఇది సమయం కాదండి, వరద తర్వాత చూసుకున్నారా? మీరు చెప్తున్నారు కనుక వస్తున్నా, లేకపోతే ఇవాళ అటు ఇటు తెలిపాయి. రంగరాజు, అడుగడుగునా మనకి ఎలాంటి అడ్డంకులు వస్తూనే ఉంటాయి. పంట మన చేతికి వచ్చే వరకు ప్రాణాలడ్డైనా కాపాడుకోవాలి. ఆత్మహత్య కాదు, హత్య. వాట్? హలో. అవునండి, ముకుందరావు గారిల్లే. మీరెవరండి? జడ్జి నాయుడమ్మను మాట్లాడుతున్నాను. జడ్జి నాయుడమ్మ గారేనా? జస్ట్ మినిట్, కొంచెం ఉండండి. మాయా, జడ్జి నాయుడమ్మ గారు ఫోన్ చేశారు, తీసుకోండి. హలో, నేనేనయ్యా, ముకుందరావునే. దేవుడిరాయ్ కేసు పేపర్లో పడింది చూసారా? ఏంటి పేపర్లోనా? పేపర్లో పడింది అనుకో, అందుకు మనం అబాధ్యులం.
దిస్ ఎంక్వైరీ మస్ట్ బి స్టాప్డ్ మిస్టర్ ముకుందరావు. అంతా నేను చూసుకుంటాగా. ఇదిగో నాయుడమ్మ, సాయంత్రం ఉపాధి ఇంటికి రా అర్జెంట్ గా. మాయా ఏమిటి చికాకు పడుతున్నావు? ఏం లేదమ్మా, పక్షులు గొడవ చేస్తా ఉంటే. కొల్లేటి పక్షులు కాదుగా మావయ్యా. అంతా ఒకటే జాతిగా. మా ఫోన్ ఫోన్ నేను చూస్తాగా. హలో ఎవరో నీలకంఠమా? ఆ లాయర్ నీలకంఠ అనే మాట్లాడుతుంటా. అయ్యో ఈ పూట పేపర్ చూశారా? ఏమిటేమిటండి, ఆత్మహత్య కాదు హత్య. 20 ఏళ్ల తర్వాత కొల్లేరు టీచరు దేవుడు వీరయ్య కేసు పునర్విచారణకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. ఈ దేవుడినే దయ్యముడు నిన్ను పట్టుకున్నాడు. ఈడెక్కడ దొరికాడయ్యా కొరి దయ్యము? ఇదిగో నువ్వేం కంగారు పడక. కంగారు పడకపోవటం ఏమిటండి, ఈ కేసు పునర్విచారణ మిమ్మల్ని నన్ను మొత్తం అందరినీ జిలేబీ చుట్టల్లా చుట్టి ముదురుపాకంలో పడేస్తుందండి. అంతా మనం చూసుకుంటాంగా. ఏడేడు జిలేబీ తినే బెల్లపి పండుకో. ఇప్పుడు సంగతి మీద చూస్తాగా. మావయ్యా ఏంటో పేపర్ ఏమిటి గొడవ ఏమిటి? ఏం లేదు మా, ఈ పేపర్ వాళ్ళు పల్లె మేట దొరకపోతే పాస్ అవ్వండి ప్రింట్ కొడుతురు. అన్నట్టు నువ్వు అప్లికేషన్ పెట్టినవా? లేదు మావయ్యా, ప్రైవేట్ గా అయ్యేసి చదవాలని. చదువుకో, బాగా చదువుకో. ముకుందరావు గారు, ముకుందరావు గారు, ముకుందరావు గారు, ఈ పేపర్ చూసారా? తెలిసినవయ్యా, ఈ పాడి దేశం అంతా చూసుంటది. అది కాదండి, 20 సంవత్సరాల కిందటి కేసు ఇప్పుడు దర్యాప్తుకు రావటం ఏంటి? దీనికి అరుగులు ఎవరై ఉంటారు? ఇంకెవరు, తప్పకుండా చంద్రమయ్య ఉంటాడు. ఆ చంద్రమయ్యని కొల్లేటికి పంపి మీరు, దీని కారణం మీరు. అది అప్పుడు భుజంగం పెద్దానికి కంగారు పడితే నువ్వు ఎప్పుడు పైకి వచ్చేది? సుగుణ మీ నాయనకి రాజకీయాలు తెలియమ్మా. తెలిస్తే ఇక్కడ ఎందుకుంటారు మావయ్య? మీరు ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నట్టే ఆయన కూడా ఢిల్లీలో ఉండేవారు. అమ్మా సుగుణ, నీ చేతులతో కాస్త తల్లటి మజ్జిగ పట్టరా. ఓకే. ఫ్రిడ్జ్ లోదే. అలాగే భుజంగం ఫస్ట్ పాయింట్. ఆడి మాట విని వాళ్ళు ఊడ్చుకున్న పొలాలన్నీ కోతకు వచ్చేసరికి పంటాలకు దక్కకూడదు. అవసరం అయితే అర్థమైందా? ఇక రెండు పాయింట్. వాణ్ణే నిన్ను మెచ్చినడి భూప్రపంచక మీద లేడు. మొత్తం మీద నీకు వచ్చేవాళ్ళు ఈరాడు శివరాతి శివరుడు కొల్లేటి ఈరుడు పట్టు 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 పట్టు. ఆ చంద్రదేవతల ఈ పల్లెని గుచ్చి ఈ కొల్లేటికి అంతకలు చూపిస్తారా? పెద్ద స్వామికి బలితారా? చూసావంటే నీ కొడుకు చేసే పనులు. నువ్వేమో కూతురింటికెళ్ళి కురుకుతున్నావు, ఆయనేమో కొల్లేటికి అప్పచెప్పావు. ఎట్టగన్నారు ఈ కొడుకుని? నేను కనటం ఏంటమ్మా, వరదలో దొరికితే పెంచుకున్నాను. వరదలోనా? ఎప్పుడు? 20 ఏళ్ల క్రితం. దేవుడి మీద చచ్చిపోలా? ఆ ఏడు వరదలో తూపు తొట్టు మీద కొట్టుకొస్తూ ఉన్నాడు. ఈ పనులంతా పచ్చి పుండు. ఏ గేదె కొమ్ము గిరుకుపోయిందో? గేదె కొమ్ము గిరుకుపోయిందా ఇంటి మీద? అయ్యో బాబోయ్, మా శాంతన్న ఎప్పుడు అడిమాట చెప్పుకుని ఏడుతాడు. పచ్చి పుడితో బిడ్డను పోగొట్టుకున్నాను. అయితే దేవుడు రే కొడుకునట్టావా? చంద్రబాబు చంపడానికి వరదను పురమాయించేశారు.
నాయన. మాకు అవును, చిన్నప్పుడు గేదె పొడిస్తే వీపు చీరకపోయిందని అమ్మ చెప్పింది. తమ్ముడు తమ్ముడు అన్నయ్య తమ్ముడు నాకు తెలుసమ్మా, చిన్నప్పుడు అన్నయ్యని గేదె పొడిచిన గుర్తు కూడా చూశాను. వరదల్లో ఆగడాలంకి ముసలాయికి దొరికితే ఆ భుజంగం దగ్గర పాలేరుగా వదిలేశాడట. తమ్ముడు ఆ భుజంగం కానీ నా యాళ్ళు ఇప్పుడే పందిని పొడిచేట్టు పొడుస్తాను. అమ్మా నువ్వు ఇక్కడే అన్నయ్య ఆగు ఆగు. నాన్నను చంపించిన వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకునే వరకు నువ్వు అక్కడ వరదలుగానే ఉండాలి. తమ్ముడు అన్నయ్య ఆ విషయానికి ఇది సమయం కాదు, సమయం వచ్చినప్పుడే ఈ రహస్యాన్ని బయటపెడతాం. పలకే తమ్ముడు పలకే. ఈ పాటికి వరదలు చంద్రాన్ని చంపేసింటా భుజంగం గారు. కన్నం గారు ఆ మరాలు లేరండి. బాబు గారు ఇక్కడే ఉన్నారా? మీకోసం ఇంటికి పరిగెత్తున్నా బాబు. వరదలు కొట్టుకొచ్చిన వరదడు ఎవరు కాదు బాబు, దేవుడు పెద్ద కొడుకే. వాళ్ళిద్దరూ కొట్టుకు చస్తుంటే అన్నదమ్ముని చెప్పి విడదీసేశా బాబు. భుజంగం గారు వాళ్ళిద్దరూ అన్నదమ్ములను తెలిసేసరికి ఎంత సంబరపడ్డారో. గుడంగాయ్ కూరగాయలు అక్కడ పెట్టి ముసలయ్య మన ఇంటికి తీసుకెళ్ళు. ముసలయ్య ఇవాళకి ఎంతో సంతోషంగా ఉందయ్యా. వాళ్ళిద్దరూ కలిశారంటే భీమార్జునుడు అయ్యి అందుకని పద్మ వ్యూహం పన్నాలి, వాళ్ళిద్దరిని వేరు చెయ్యాలి. ఎలాగయ్యా వేరు చేయటం? ఇంతకాలం తర్వాత వాళ్ళిద్దరు అన్నదమ్ములని తెలుసుకున్నారు, ఇక వేరు చేయలేము. మీరు వరదండి హైదరాబాద్కు చల్లగా తీసుకు వెళ్ళండి, అక్కడ మనకి అన్ని బలాలు ఉన్నాయి. చంద్రం వరదని కోసం ఎలాగూ వస్తాడు, అప్పుడు వాళ్ళిద్దరినీ కలిపి ఒకేసారి. అమ్మగారండి మరే మరే వరదడు మీ పెద్ద కొడుకేనంటండి. అవునే వాడా పెద్ద కొడుకే, వరదడు కాదు వాడి పేరు గోపి. అవునండి ముసలయ్య మా అయ్యగారితో చెప్తుంటే విన్నానండి. ముసలయ్య చెప్పేశాడా? కర్ణం గారితోటి మా అయ్యగారు ఏదో గుసగుసలాడి గోపి గారిని హైదరాబాద్ తీసుకెళ్లారండి. అలాగా చిన్నబాబు చిన్నబాబు అన్నయ్యన భుజంగరావు హైదరాబాద్ తీసుకువెళ్ళాట, నాకెందుకో భయంగా ఉంది బాబు. భయపడకమ్మా అంతా విన్నాను, ఇదంతా వాళ్ళ కుట్ర. నన్ను అక్కడికి రప్పించాలని అన్నయ్యని హైదరాబాద్ తీసుకెళ్లారు. నేను వెళ్ళనంతకాలం అన్నయ్యకి ఏ ప్రమాదం లేదమ్మా. 20 సంవత్సరాలు నాడిపోయిన బిడ్డ ఇప్పుడు నాకు దొరికాడు. తనివి తీరా అమ్మా అని పిలిపించుకోకముందే దూరం అవడం నేను సహించలేను బాబు. బాబు నువ్వు హైదరాబాద్ వెళ్ళి అన్నయ్యని వెంట పెట్టుకు తీసుకురా బాబు, వెళ్ళిరా బాబు. ఈ స్థితిలో నేను ఇక్కడ లేకపోతే నోటిదాకా అంది వచ్చిన పంట ఆ స్వార్థపరులకు అర్పించాల్సి వస్తుంది. నన్ను నమ్ముకున్న అమాయక ప్రజలకు నేను ద్రోహం చేయలేనమ్మా. ప్రజలో ప్రజలో అంటూ మీ నాన్నగారు ప్రజల్లోనే బ్రతకలేకపోయారు. తల్లి కొరక తీర్చలేని వాడు, తోబుట్టుకు సాయపడలేని వాడు ప్రజలకేం సాయపడతాడు? ఒక కన్ను చాలనుకుని రెండో కన్ను కొడుచుకుని బ్రతికే వాళ్ళు ఈ లోకల్లో ఎవ్వరూ ఉండరు. ఇంతకాలం ఎంత దగ్గరగా ఉన్నానో అంత దూరంగా ఉంచేవాడు భుజంగం. ఇవాళేంటబ్బా ఇంతసేపు ఇక్కడ కూర్చోబెట్టి లోపల ఏమంతనాలు ఆడుతున్నాడో ఏమో. నేనంత తెలివి తక్కువన్నా, ఎప్పుడు చూసినా ముకుందాన్ని దూరం నుంచి చూసావని అసల్లోతు ఇప్పుడు తెలుసుకున్నాను. అమ్మా పళ్ళు ముకుందం భుజంగం పెళ్ళిపిస్తున్నాయండి. ముకుందం భుజంగం ముకుందం భుజంగం. ఎరా వరదా చాలా మారిపోయినావు. కొల్లేరు కూడా మారిపోయింది కదండి. అవులే పనికిరాని ఎదవలందరికీ పరపతి పెరిగితే మార్కేమవుద్ది. నిజమేనండి, అక్కడ మా భుజంగం గారుకున్న పరపతి ఇంకెవరికి లేదు. అంటే నీ ఉద్దేశం ముకుందం గారు అన్నదే. అసలు ఫస్ట్ పాయింట్ కొల్లేటెందుకు ఎందుకురా? ఇగా హైదరాబాద్ నా దగ్గర ఉండరాదు, బండు పలారు దీని ఫస్ట్ ఉంది అమ్మా. మా భుజంగం గారిని వదిలిపెట్టా, ముందు ఏరి పని చూసి తర్వాత ఈ పని చూస్తాను. అంత మొగుడు అయితే చంద్రాన్ని ఎందుకు చంపలేదు? ఉంటా పచ్చినెత్తులు తాగుతానని మీసాలు మెలేసావు కదరా, సమయం రానియండి. పచ్చినెత్తులు తాగుతానో పగలు తీసి పేగులు మెల్ల వేసుకుంటానో శుద్ధుగాని. వరదా సమయం వచ్చిందిరా, అందుకే నా దగ్గరకు వచ్చాయింట్. పెద్దింటమ్ముళ్ళు యాగం చేయొచ్చు. ఓహో నేను దూరం చేసుకున్న ప్రజలు మీకు దగ్గర అవుతారు, అంటే మనకు దగ్గర అవుతారన్నమాట. అది కదే అసలు పాయింట్. అక్కడ ఆడు ఇక్కడ ఈడు ఏరుడీరయ్య దగ్గరికే. ఈరోజు వేసిన తమకు మీరంతా విన్నారుగా, మిగతా విషయాలు ఇన్స్పెక్టర్ గారు చెప్తారు, తెలుసుకోండి. మీరు సాగు చేసుకున్న పొలాల్లో పంటను మీరు కొయ్యడానికి వీల్లేదు. ఏం బాబు మా పంటలు మీరు కోసి పెడతారా? ఎందుకయ్యా
పర్మిషన్ లేని భూముల్ని మీరు సాల్వ్ చేసినందుకు. ఆ మాట చెప్పమని మిమ్మల్ని తహసీల్దార్ పంపారా, కోర్టు పంపిందా? కరణం గారు రిపోర్ట్ చేస్తే మేము వచ్చాం. అయితే కరణం గారి చేలు, చలపతి గారి చేలు కాపలా కాచు కూర్చోండి. ఏ జగలు, గంగరాజు గారు అన్నీ తెలిసిన మీరే ఇలా అడ్డం తిరిగితే చట్ట ప్రకారం చర్య తీసుకోవాల్సి వస్తుంది. ఏదేమైనా సరే మా రక్తాన్ని చెమటగా మార్చి కట్టబడి పండించే పంటను చేజిక్కించుకుంటాం. పట్టండి కొడవళ్ళు, ఎత్తండి కసిగా, సర్రుంద కొడవళ్ళు పడవళ్ళు తొక్కాల, చెయ్యి దాటాకుండా పంట పోగేయాల.
పత్తికెళ్ళలేదు. నిన్ను నమ్ముకున్న నేను, నన్ను నమ్ముకున్న నా కోలేటి ప్రజలు సల్లంగా ఉండాలి. సెకండ్ పాయింట్, నేను అనుకున్న పనులన్నీ ఏ ఆటంకం లేకుండా సాగిపోవాలి. మూడో పాయింట్, మనం కష్టపడి పండించిన ఈ పంటలో ఒక్క గింజ కూడా కొల్లేరుపాలు కావడానికి వీల్లేదు. ఈ ధాన్యం అంతా రేవుకు చేర్చండి. మహాజల్లారా, మన కొల్లేటిలో పుట్టి మన కోసం హైదరాబాద్ లో ఉంటున్న ముకుందరావు గారికి మన లంకలన్నిటి తరఫున ఈ దండ వేస్తున్నాను. నా ప్రజలందరికీ నమస్కారం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, అదిగో చూడండి, కిన్నార జిల్లాతో ఆడ మగ కిన్నార పెట్టి చిన్న నడుచుకుంటాను. ఎందుకని, మీకు నాకు నీటికి నాశకం ఉన్నంత సంబంధం ఉంది కాబట్టి. మన పెట్టించిన తల్లంటే మీకందరికీ భయభక్తులు ఉండేవి కాబట్టి. ఇది సెకండ్ పాయింట్ ఏంటంటే, ఆ చంద్రంగోడి ముఠ మన సొసైటీ దగ్గర పంటంతా ఊడ్చుకుపోతా ఉంటే మెత్తపోళ్ళు మీరు ఊరుకున్నారు కానీ అదే మన పెద్దింటమ్మ తల్లి ఇచ్చాను రాచాలను చూస్తూ ఊరుకుంటుందా? జగద్దుర్గ తల్లి నిలువున కొల్లెట్ట ముంచే ఇది ఆటోమేటిక్. నమస్కారం అండి. కామయ్యా, బాంబులు నీళ్లలో సర్వేరాలు పాతించడం పాతించేసానండి. రే, బాంబులు నీళ్ళలో బయట పెట్టాం కదా, నానిపోవా? 24 గంటలు గ్యారంటీ. వచ్చే పడే శాంపుల్ చూసుకో. ఏది చూపించు. తుపాకి దెబ్బనుకున్నారేమో కాదు, చంద్రంగాడు కొల్లారంత బాంబులు పెట్టాడు. ఎందుకని, మీ పొట్టలు కొట్టడానికి, మిమ్మల్ని బెదిరించడానికి. మీరంత మాత్రం బెదకూడదు. ఎన్ని బాంబులు పడ్డా సరే నేను బతుకున్నంత కాలం మీరంతా బతుకుంటారు. ఈ అన్యాయం ఎంతకాలం బతకదు. వాళ్ళు బాంబు దెబ్బలకు ఆలకి పడిపోతారు. Hey!
ఒక్క దాని మీద కూడా కొల్లేడు పాలు కాకూడదు. మన పంటను మనమే కాపాడుకోవాలి. బిడ్డనే సట్టేసేత తుపాకిన అయ్యాలి. వీడు బతికేలా వచ్చాడు. ఏదో మోసం జరిగి ఉంటుంది. వరదనే కాదు, పోలీసులు కూడా వస్తున్నారు. గలాట అవుతుంది, పోలీసు ఇన్నే లేదమ్మన్నా. పెద్దమ్మ చూసా భయం ఉంది కదా, వాళ్ళేం చేస్తాడు చూస్తారు. ఒట్టు కట్టేయండి. ఇక పడేవన్నీ ఈ పెద్ద చేపలే. ఫస్ట్ పాయింట్ ఎవరు? ఏం గుర్తులేదా?
తమరు చేసే తప్పుడు పనులన్నింటికి ఏజెంట్గా పంపించేవారే. రంగన్నవా చిలక్కొట్టరంగానని చిలక్కొట్టరంగానని ఇంకా నువ్వు బతికే ఉండవు. ఏదో తమదయ్య వల్ల జైల్లో ఉన్నాను కాబట్టి మీ బారి నుంచి తప్పించుకుని బతికి బయటపడ్డాను. ముకుందరావు, వెనుకబడ్డ ప్రాంతాలను అభివృద్ధి పరచాలని, బలహీన వర్గాలకు జీవన మార్గాలు చూపించాలని, గొంతు చిరిగేటట్లు గుండెలు పగిలేటట్లు ఆనాడు బాకాలు ఊతి నన్ను ఇక్కడికి పంపించాం. ఈ అమాయక ప్రజలకు నేను అండగా నిలబడితే సహించలేక అడుగడుగున అడ్డు తగులుతున్నావు. ఇదే నా పెద్దరికం, ప్రజాసేవ. ఇలా కంచే చేయను వేయడం అనేది అనాదిగా వస్తున్న ఆచారమే కదండి. ఈ చిల్లర దేవుడు కూడా అంతేనండి. ఇలాంటి ప్రజాద్రోహులు ఏం చేసినా పాపం ఉండవ నీ సామి దేవుడు తీరుస్తాను పోలీసులు వస్తున్నారా. గుడ్ మార్నింగ్ మాధవరావు గారు. రండి బాబు. ఫస్ట్ పాయింట్, సమయానికి వచ్చిండ్రు. ఇక సెకండ్ పాయింట్ ఏంటంటే, వీడు జైలు నుంచి మారిపోయేచ్చాడు, వీడు కూని కోరు, ఇద్దరికి బేడీ లేండి ఆటోమేటిక్ గా. ఏ నేరస్తుడికి ఏ బేడీలు ఎప్పుడు వేయాలో మాకు బాగా తెలుసు ముకుందరావు గారు. వీడి శవాన్ని కొల్లేట ఊరేగించదు. ఊర పందిలాగా పలిచాం. అమ్ముడు ఇప్పుడు అడుగు, నాన్న తంపించేది ఎవడో చెప్తాడు. ఎవడు? నే కాదు, చెప్ప. చెప్తాను, చెప్ప. అంత తేలిగ్గా వాళ్ళు ఎలా చెప్తారు? మేమిద్దరం కలిసి చేసామండి. తూటుకాడ గుర్రపడెక్క తోడైతే ఈ కొల్లేరు ఎట్లా బాగుపడుతుంది అని. అసలు ఫైంటో మనం ఎవరమో తగ్గి తెలీదో. ఎవరైతేనే ఫైల్ తిరగబడిన తర్వాత. ఐజీ గారు విన్నారుగా వీళ్ళు చేస్తున్న ప్రజాసేవ. ధాన్యంతో రోడ్డుకు చేర్చారా? ధాన్యం కాపాడుకోగలిగాం కానీ నిన్ను కాపాడుకోలేకపోయాం చెన్నా. చెన్నా, చెన్నా, సీతాబాబు, చెన్నా, సీతాబాబు, వీరిద్దరూ కలిసి అయ్యతో రాయాలి పిట్ట తీసిన తీసిన తుపాకి. అమ్మా సుగుణ, అమ్మా. ఈ అమృతం లాంటి ఆప్యాయతకి నోచుకోలేని దురదృష్టవంతురాలు. తెలుసుకున్నానమ్మా, తెలుసుకున్నాను. అమ్మా నువ్వు అనుకున్న సాధించిన నాడు ఒక మంచి అమ్మాయి ఈ దిక్కుమాలిన తండ్రి ఒకడు ఉన్నాడని మాత్రం మర్చిపోకమ్మా, మర్చిపో, మర్చిపోకమ్మా. అయ్యా నాది ఒక చిన్న కోరిక. జైల్లో నాకది కడిగానే ఉంది కదండి, వీళ్ళని అందరూ దోషేయండి. వాళ్ళ బొమ్మను వాళ్ళు చూసుకుంటూ హాయిగా కూర్చుంటారు. నిజరూపాలి ముసుగు తీయండి బాబు. రండి కర్ణం గారు, మునసుబు గారు, రండి బాబు, రండి. చూసారా మాధవరావు గారు, ఈ కొల్లేరు అనే మాట ఇన్నాళ్ళు కష్టాలకే పర్యాయ పదం అయిపోయింది. అవునవును, కొల్లేటి బ్రతుకులు కొల్లేటి వ్యవసాయం అంటుండేవారు. కానీ ఈనాటి నుంచి ఈ కొల్లేరు సిరి సంపదలకి మారుపేరు కావాలి, శాంతి సౌభాగ్యాలకి ఆటపట్టు కావాలి. షూర్ షూర్. సుగుణ,